హలో ఎస్పీ రాబర్ట్ హియర్ ఎస్పీ రాబర్ట్ గారిని మాట్లాడేది ఆ నేనే మాట్లాడుతున్నాను సార్ చాలా ఘోరం జరిగింది సార్ ఊరికే నస పెట్టకుండా విషయం ఏంటో చెప్పరా హాస్పిటల్ తీసుకెళ్తుంటే మధు తప్పించాడు సార్ ఏం పీకుతున్నారా మీరంతా హలో అడ్డు తొలగండి గమ్మకోండి కొంచెం వినిపించుకోండి ఈ వ్యవహారం ఇప్పట్లో తెలియదు కాదు అంతవరకు నేను ఊరికి ఇక్కడ నించోలేను నేను వెళ్తున్నాను మరీ అవసరం అయితే వెంటనే నాకు ఫోన్ చేయి సార్ ఆ రషీద్ నువ్వు ఇక్కడే ఉండాలి ఓకే సార్ ముద్దాయ్ ఎలా ఉన్నాడు ముద్దాయ్ కాదు పేషెంట్ హాస్పిటల్లో పేషెంట్లు ఉంటారు బతికించడానికి మా ప్రయత్నం మేము చేస్తున్నాం ఇప్పుడప్పుడు ఏం చెప్పలేము 5-6 గంటల నుంచి ఆపరేషన్ థియేటర్ లో ఉన్నాను ఐఎమ్ డామ్ టైర్డ్ ప్లీజ్ లీవ్ మీ అలోన్ ప్లీజ్ సార్ సార్ రమణ లేదా ఉన్నారు భయపడకండి సార్ అందులో మీ నెంబరే ఉండదు కిందికి రా మీలాంటి ముఖ్యమైన వాళ్ళ నెంబర్లన్నీ నా మైండ్ లోనే ఉంటాయి ఏంటి అలా చూస్తున్నారు ఇంతకు ముందు ఎప్పుడు చూడనట్టు ఎన్నిసార్లు చూసినా నాకు కొత్తగానే అనిపిస్తుంది ఏంటి ఈరోజు విశేషం మరీ పడుచు పిల్లలా పిట పెట్టలాడిపోతున్నావు ఏంటి ఈరోజు ఇంట్లో ఎవరు లేరా ఉదయాన్నే శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఎస్పీ గారు ఆయన ఫ్రెండ్స్ వచ్చారు ఇంతకు ముందే వెళ్లారు ఓ రామ్మూర్త ఆ రాస్కల్ నీ కస్టమర్ ఎలా అయ్యాడు అతను నా కస్టమర్ ఏం కాదు ఇదే ఫస్ట్ టైం 4-5 సంవత్సరాల క్రితం ఈ టైంలో ఎంత సందడిగా ఉండేది మందులు తెలియవాళ్ళం ఏవైనా అప్పటికంటే ఇప్పుడు నువ్వు బాగా ఎదిగిపోయావులే దీనికి అంతటికీ కారణం మీరే సో నీ కాంపౌండ్ లో 4-5 కొత్త బళ్ళు ఉన్నాయంటే కొన్నవాళ్ళకి సీజ్ చేసినవా అవి ఇన్స్టాల్మెంట్స్ కట్టలేదని సీజ్ చేసినవి అవును హాస్పిటల్లో ఉన్న మధు పరిస్థితి ఎలా ఉంది ఎలా ఉంది వాడు ఇంకా చావలేదు ఒక నిమిషం ఆ రమణి ఎవరో ఎంగిలి చేసిన సరుకు నాకొద్దు ఫ్రెష్గా ఉంటే చూడు
ఇదేంటి తీసుకోలేదా? లేదు. నువ్వు నచ్చ చెప్పు ఉండాల్సింది. నచ్చ చెప్పాను, అయినా కూడా వినలేదు. నాకు కావలసినవన్నీ నా భర్తే నాకు కొనిపెడుతున్నారు, వాటితో నేను తృప్తిగా ఉన్నానని మీతో చెప్పమన్నారు. తరువాత తిరుపతి ప్రసాదం అని చెప్పగానే అది మాత్రం తీసుకున్నారు. తీసుకుందా? తీసుకునేమంది? మనసు ప్రవర్తన సరిలేకుండా ఏ గుడికెళ్ళినా ప్రయోజనం లేదని మీతో చెప్పమన్నారు. రమణే, త్వరగా రా. వస్తున్నా. ఉదయం మీరు ఫోన్ చేసినప్పుడు చెప్పాను కదా, అదే కండిషన్లో ఉన్నాడు ఇప్పుడు కూడా. ఇంకో 48 గంటలు పోతే గానీ ఏ విషయం చెప్పలేను. త్వరగా డిశ్చార్జ్ చేయండి. తర్వాత డేట్ ఎప్పుడో మేము గవర్నమెంట్కి ఇన్ఫార్మ్ చేయాలి. కొన్ని ఫార్మాలిటీస్ ఉన్నాయి. ఏం ఫార్మాలిటీసో ఏం డేటో? వాడి ఉరిశిక్ష రేపే అమలు చేయాలి, కానీ సడన్గా ఇలా జరిగింది. నెక్స్ట్ డేట్ నిర్ణయించి గవర్నమెంట్కి తెలియజేయాలి. అందుకే ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తారో మాకు చెప్తే బాగుంటుంది. ఓహో, ఉరికంబో ఎక్కించాలని చెప్పేప్పుడు మీ మొహం ఎందుకు అలా బల్బులా వెలిగిపోతుంది? చంపాలనుకున్న వ్యక్తిని ఇక్కడికి ఎందుకు తీసుకురావడం? అదేదో అక్కడే చేస్తే సరిపోయేదిగా, బార్బేరియన్. అరే మీరు ఎందుకు ఇలా ఎక్సైట్ అవుతారు? ఎక్సైట్ అవుతాను. హృదయం ఉన్న వాళ్ళు ఎవరైనా ఎక్సైట్ అవ్వకుండా ఉండరు. గంట 2 గంటలు కాదు, దాదాపు 8 గంటలు పట్టింది మీరు అభిషేకం చేసిన బుల్లెట్స్ బయటకు తీయడానికి. అతను పూర్తిగా కోలుకోవడానికి ఒక నెల అయినా పడుతుంది. ఇప్పుడు అతను అనుభవిస్తున్న నరకం మీలాంటి వాళ్ళకి అర్థం కాదు. అతన్ని బతికించడం కోసం మేము పడిన శ్రమ, ఇచ్చిన మెడిసిన్స్ అన్ని వేస్ట్ అయిపోయి అతన్ని ఉరుగంలో ఎక్కిస్తారని తెలిసినప్పుడు ఏ వ్యక్తి అయినా ఎక్సైట్ అవుతాడు మిస్టర్. 3 సంవత్సరాల క్రితం కేసు కావడం వల్ల ఒకవేళ మీరు మర్చిపోయి ఉండొచ్చు. సొంత అన్నని అతని భార్యని చంపి గోని సంచిలో కుక్కి లోయలో పడేశాడు అతను. కన్న తల్లిలో గౌరవించాల్సిన వదిన మీద కోరిక పెంచుకున్న కామాంధుడు వాడు. ఈ దేశంలోనే అత్యున్నత న్యాయస్థానానికి అంతెందుకు? ఈ దేశ ప్రెసిడెంట్కే కలిగిన దయ మీకు కలగడంలో అర్థం లేదు మిస్టర్. ద లో యు అప్హోల్డ్, ఐ అబోర్ ఇట్. జీవం పోసే అధికారం లేని ఎవరికి, అది తీసే అధికారం లేదు. నేను ఒక లాయర్ని, నా క్లయింట్ని చూడుతుంటారేంటి? ఇదే న్యాయం మిస్టర్? సారీ మేడం, మీతో వాదించే టైం మాకు లేదు. మీరేమైనా మాట్లాడదలుచుకుంటే డాక్టర్ గిరితో మాట్లాడండి. ఓ ఐ సీ, ఎక్కడ ఉన్నారు ఆ గిరి? ఇక్కడే ఉన్నాను. సో యు ఆర్ డాక్టర్ గిరి? yes. బెటర్ యు సాల్వ్ మై ప్రాబ్లమ్. వాట్స్ యువర్ ప్రాబ్లమ్? ఈ రూమ్ లో ఉన్న ముద్దాయి. ముద్దాయి కాదు, పేషెంట్. ఓకే పేషెంట్, అతను నా క్లయింట్. ఓసారి నేను చూడాలి. అది సార్, మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో నాకు తెలుసు సార్. అతను మాట్లాడే పరిస్థితిలో లేడంటారు. ఓకే, ఐల్ కీప్ మమ్. మాట్లాడకపోయినా నేను ఒకసారి చూడొచ్చుగా. మధు మీ క్లయింట్ అని చెప్పారు, మీరెవరో చెప్పలేదే? చెప్పాను వీళ్ళకి, మీరు రావడానికి ముందు. ఓకే, మీకు చెప్తాను. ఐమ్ అడ్వకేట్ సీతాలక్ష్మి. ఈ పేషెంట్ కేసుని సెషన్స్ హైకోర్టులో వాదించింది నేనే. స్ట్రైట్ బ్రీఫ్. గెలవలేదుగా? గెలవలేదు. ఇప్పుడు ఆ విషయం ఎందుకు సార్? నేను అతన్ని చూడడం వీలవుతుందా లేదా? ఇప్పుడు వీలు కాదు, 2 రోజుల తర్వాత చూద్దాం. సంతోషం. ఈ విషయం వీళ్ళు ఇంతకు ముందే చెప్పుంటే నేను ఇంతసేపు వెయిట్ చేసేదాన్ని కాను. నా పాటి నేను పోయి ఉండేదాన్ని. ఎనీవే, థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్. నేను హాస్టల్కి వెళ్తున్నాను శృతి, నువ్వు వస్తావా లేదా? ఇక్కడ తెల్లవారులు నుంచున్నా నువ్వు నీ మధుని చూడలేవు శృతి. వాళ్ళు దానికి ఒప్పుకోరు. సార్, ఈ అమ్మాయి. అర్థమైంది. ఏమిటి? నేను మధుని ఒకసారి చూడొచ్చా? న్యాయంగా అనుమతించకూడదు, బట్ జస్ట్ ఏ గ్లాన్స్. ఎక్కువసేపు ఉండకు. అవునమ్మా, ఇతనికి బంధువులు ఎవరూ లేరా? అమ్మా, అక్క, బావ అందరూ ఉన్నారు. మరైతే చూడడానికి ఎవరూ రాలేదే. సరే వెళ్ళమ్మా, వెళ్ళి చూడు. థాంక్స్. గుడ్ ఈవినింగ్ డాక్టర్. ఏంటి ఒంటరిగా కూర్చున్నారు? ఎలా ఉన్నాడు మన పేషెంట్? ఇంటికి వెళ్ళి ఆలోచించాక నాకు అనిపించింది మీరు ఆవేశపడడంలో అర్థం ఉందని. అతను పడ్డ బాధలు, అనుభవించిన నరకము చాలా ఉన్నట్టు అతన్ని మళ్ళీ ఉరితీయడానికి తీసుకుపోతా ఉన్నప్పుడు ఎవరైనా సరే మీలాగే స్పందిస్తారు. మనం అండర్స్టాండింగ్ కొద్దాం. మీరే ఎలాగైనా వాడిని ఫినిష్ చేసేయండి. మీకేం కావాలని ఇస్తాను. డెడ్లీ పాయిజన్ ఇంజెక్ట్ చేస్తే చాలు. ఆ దేవుడు కూడా తెలీదు. మర్యాదగా వెళ్ళి ఇక్కడి నుంచి వెళ్ళడానికి రాలేదు. నీతో అటు ఇటు తేల్చుకోవడానికి వచ్చాను. నిన్న హాస్పిటల్లో ఏమన్నావు? బార్బేరియన్. ఈ రాబర్ట్ మొహం మీద అలా అన్న నిన్ను అక్కడే చంపకుండా వదిలేసి వెళ్ళానంటే నేనెవరికి భయపడి కాదు. అది హాస్పిటల్ కనుక, అందుకే నువ్వు బతికిపోయావు. చూస్తూ ఉండు. నువ్వు నీ వాళ్ళు చూస్తుండగానే వాళ్ళని అక్కడి నుంచి తీసుకువెళ్తాను. అది 24 గంటల్లో. అడ్డొచ్చి చూడు,
నేనేంటో తెలుస్తుంది. నువ్వు ఎలా తీసుకెళ్తావో తీసుకెళ్ళరా అప్పుడు చూద్దాం. ఆ రోజు హాస్పిటల్ కాబట్టి ఒక్కసారి అన్నాను, ఇప్పుడు ఆ మాట 100 సార్లు అంటాను. బార్బేరియన్, బార్బేరియన్, బార్బేరియన్. వెళ్ళి పంచుకోరా స్కౌండ్రల్. చూడుగిరి, ప్రతి చిన్న విషయానికి ఇలా ఎక్సైట్ కాకూడదయ్యా. ఉపదేశాలు వద్దు, నేను చెప్పేది వింటే చాలు. గుచ్చిన చోటే గుచ్చిని కసి తీర్చుకుంటున్నావయ్యా. నేను అడిగిన దానికి సమాధానం చెప్పనేలేదు. చెప్పాను కదా, పూర్తిగా అతనికి నయమయ్యాక చూద్దామని. ఈ రోజు కాకుంటే రేపు నయం అవుతుంది. నేను అడిగిన దానికి సమాధానం అది కాదు. మరణశిక్ష పడాల్సిన వ్యక్తి కాదు అతను. అది నిర్ణయించాల్సింది నువ్వు నేను కాదు, ఇండియన్ ప్రెసిడెంట్ కూడా అతని మీద దయగలగలేదు. అలాంటప్పుడు మనమేం చేయగలం? సాధారణ వ్యక్తి అయితే ఏమీ చేయలేడు, బట్ ఒక ముఖ్యమంత్రి తలుచుకుంటే చేయగలడు. ఓకే, ఆ కుర్రాడి మీద నీకెందుకంత ఇంట్రెస్ట్? చెప్తాను, అది హ్యూమన్ టెండెన్సీ అంటే మానవత్వపు విలువలన్నమాట. అవి ఈ దేశంలోని చట్టానికి అర్థం కావు. పోలీసుల కంటే కూడా అవి నాలాంటి డాక్టర్లకే అర్థమవుతాయి. కామంతో కళ్ళు మూసుకుపోయి సొంత వదిన్నే రేప్ చేస్తూ అడ్డొచ్చిన అన్నయ్యనే దారుణంగా చంపేశాడు, తర్వాత వదిన్ని చంపేశాడన్నది అభియోగం. అలాంటి క్రూరమైన మనస్తత్వం ఉన్న వ్యక్తి, ఎంతో ఆరోగ్యంగా ఉన్న యువకుడు తన ప్రియురాల దగ్గర ఒక్కసారి కూడా మిస్బిహేవ్ చేయలేదు. ఐ స్ట్రెస్ ఇట్ నాట్ ఈవెన్ వన్స్. ఇది చెప్పింది అతను కాదు, శృతి, అతని ప్రియురాలు ఏడుస్తూ చెప్పింది. వాళ్ళ అన్నయ్యని వదిన్ని తల్లిదండ్రుల కంటే ఎక్కువగా గౌరవించడం తను స్వయంగా చూసిందట, ఎంతో బాధగా చెప్పింది. అలాంటి వ్యక్తిత్వం ఉన్న కుర్రాడు ఇటువంటి క్రైమ్ నెవర్. నౌ ఇట్స్ రిడిక్యులస్. సారీ శేఖర్, ఐ డోంట్ బిలీవ్ యువర్ పోలీస్ విల్ డూ ద వర్స్ట్. పోలీసులు కల్పించిన ఈ కట్టుకథను నమ్మడానికి నేను సిద్ధంగా లేను. నువ్వు చెప్పింది నిజమైతే ఇందులో ఏదో మర్మం ఉంది. దట్స్ ట్రూ. నీకు డౌట్ వచ్చింది కదా? నాకు డౌట్ వచ్చింది. అతనికి మనకి ఏ సంబంధం లేదు, బట్ మనలో ఇంకా మానవత్వం మిగిలింది కాబట్టే ఇలా స్పందిస్తున్నాం. కేసు రీఓపెన్ చేయాల్సి వస్తుంది, బట్ అందుకు అవకాశం ఉందో లేదో వెరిఫై చేయాలి. రీఓపెన్ చేయాల్సి వస్తే రీఓపెన్ చేయాలి. ఇది ఒకరి జీవిత సమస్య. ప్రాణం తీయడం చాలా తేలిక, కానీ ప్రాణం పోయడం అన్నది ఈ భూమి మీద ఎవరికీ సాధ్యం కాదు. వెంట్రుకు వాసే అవకాశం ఉన్నా మనం ప్రయత్నించి చూద్దాం. ఇక ఆలస్యం చేయడం మంచిది కాదు. పోతే ఈ కేసు ఇన్వెస్టిగేషన్కి వచ్చే ఆఫీసర్కి ఈ స్పిరిట్, సిన్సియరిటీ ఉండి తీరాలి. అదేనయ్యా ప్రాబ్లం. అటువంటి వ్యక్తి కోసం నేను చాలా రోజులుగా ప్రయత్నిస్తున్నాను, దొరకందే. ఇఫ్ యూ డోంట్ మైండ్, నేను ఒక అతను సజెస్ట్ చేయనా? జయ. జయ? అదేం పేరయ్యా? అతన్ని నేను చూడలేదు, పరిచయం లేదు. ఓ జర్నలిస్ట్ చెప్తే తెలిసింది, జయ అనే పేరు నీకు నేమ్ అయి ఉంటుంది. నిజమైన పేరు విలాసం ఉంటేనే కనుక్కోవడం కష్టం, మరి ఇతన్ని ఎలా పట్టుకోవడం? జయ. ఈ కాశీదారం నీ ముక్కోపాన్ని, ఆవేశాన్ని, దుడుగుతనాన్ని పూర్తిగా తగ్గిస్తుంది. చేతికి దొరికిన వాడిని దొరికినట్టు తంతావుగా నువ్వు, ఇకపైన అలా జరగదు. అమ్మా, నీతో ఎవరు చెప్పారు నేను దొరికిన వాళ్ళని దొరికినట్టు కొడతానని? కాకపోతే ఒక్కోసారి కొట్టాలి, అది నా డ్యూటీలో భాగం కదా. ఇన్నాళ్ళు నేను అలాగే అనుకునేదాన్ని, ఇప్పుడు అర్థమైంది అందులో ఏమాత్రం నిజం లేదని. ఏంటి? ఈ రోజు టీవీలో ఏదో సినిమా చూశాను. అదే అదే, అందులో ఒక స్వామీజీ ఉన్నారు, ఆయనకి ద్వేషం లేదు, కోపం లేదు, గొడవలు అస్సలు లేవనుకో. నిజంగా ఆ స్వామీజీ ఎంత ప్రశాంతంగా ఉన్నారో. అమ్మా, ఇవన్నీ నువ్వు నమ్ముతున్నావా? అది సినిమా కదమ్మా. అదేదైతే ఏమిలే, ఇకనైనా నీ కోపం కాస్త తగ్గితే చాలు. విన్నారా పూజారి గారు, వీడి గురించి ఎన్నో కంప్లైంట్లు వస్తుంటాయి. నిన్నటికి నిన్న ఎవడో నా దగ్గరకు వచ్చి 100 రూపాయలు పట్టుకుపోయాడు. ఎందుకు? ఎందుకంటే వాడి మొహం పచ్చడి చేసావు కదా, మొఖాన 3 కుట్లు పడ్డాయి. 3 కుట్లు పడ్డాయా? ఓ, అతనా? అతనే. వాడు ఓసారి అలా రండి, మరి నన్ను ఏం చేయమంటారు? పబ్లిక్ గా ఒక అమ్మాయిని ముద్దు పెట్టుకున్నాడు వాడు. అయ్యో శివ శివ, నువ్వు ఇప్పుడు పూజారితో ఏం చెప్పావు? బాబా, అది పబ్లిక్ గా వాడు చట్టాన్ని తన చేతిలోకి తీసుకోవాలని చూశాడు. నూరా ఎక్కు. అలాగే అలాగే. విజయ్ సార్, అమ్మని ఇంట్లో దించేసి ఆఫీస్కి వచ్చే. అలాగే సార్. ఇతి అన్వర్ సార్.
ఆఫీస్కి పోని. సరే సార్. ఎవరది? ఫైనాన్స్ తాలూకు సార్. ఒక్క నిమిషం. బండి తాళాలు తీసుకురారా సార్. ఓ ముఖ్యమైన ట్రిప్ వెళ్తున్నాను, సాయంత్రం వచ్చి కలుస్తాను. ముందు బండి తాళాలు తీసుకురారా సార్. నన్ను ఇప్పుడు ఇబ్బంది పట్టకండి సార్. సార్ చూస్తే నీ కదరా రాస్కల్. ఆ కేసీటీవో ఇస్తా. ఏంటి విషయం? ఏంటన్వా ఏంటి ప్రాబ్లం? ఫైనాన్స్లో 2 జూలు కట్టాలి సార్, వేరే ఉద్దేశం కాదు. ఈ మధ్య ట్రిప్పులు అంతగా లేవు. బాబుకు ఆపరేషన్ చేయవలసి వచ్చింది. అన్నీ ఒకేసారి మీద పట్టడంతో కట్టలేకపోయాను. కీర్తిటివో ఇతని ఊరు వదిలిపెట్టి వెళ్ళడు. ఈ బండిని ఎక్కడా దాచిపెట్టలేడు. ఇంకో అవకాశం ఇవ్వచ్చు కదా. ఊరికి నన్ను రెచ్చగొట్టకుండా కీసులైవో. ఇవ్వకుంటే చట్ట ప్రకారం ఈ బండిని నువ్వు సీజ్ చేస్తావా? ఏయ్, నువ్వేదో పెద్ద మనిషి అనుకుని నేను ఇంతసేపు సహించి ఊరుకున్నాను. ఆ తాళాలివ్వరా? మీరు ఎవరితో మాట్లాడుతున్నారో తెలుసా? ఇవో ఇస్తాను, ఇప్పుడే ఇస్తాను. ప్రశాంతంగా ఉండాలనుకున్నా వీడు ఉండనివ్వడం లేదు. అమ్మా నన్ను క్షమించు. చావచేత కొట్టింది ఎవర్రా అడిగితే ధైర్యంగా చెప్పు. జయసింహ అని, అశోక్ జయసింహ. సార్ దాన్ని ఆర్పేయమని చెప్పండి. నేను చెప్పను. పోనీ నేను చెప్పనా? నిన్ను చంపేస్తారా. ఎవరు? కూర్చోండి. ఆ గుసగుసలేమిటి? అదేం లేదు సార్. అది కాదు సార్. ఇదేనా ప్రాబ్లం? నాకు తెలుసయ్యా, ఇదేలే ప్రాబ్లం.
ఇంట్లో ఉంటే మా ఆవిడకి, పార్టీ ఆఫీసులో ఉంటే కార్యకర్తలకి, అందరికీ ప్రాబ్లం దీంతోనే. అయితే అలవాటు మానేయచ్చు కదా సార్. కుదిరి చావడం లేదు, వయసు అయిపోయింది కదా. ఇంకో 2-3 సంవత్సరాలు ఎక్కువ బతకడం కోసం చిన్నప్పటి నుంచి దీంతో ఉన్న స్నేహాన్ని వదులుకోవడానికి మనస్సు రావడం లేదయ్యా. ఎనివే, మనం అసలు విషయానికి వద్దాం సార్. లీగల్ డిపార్ట్మెంట్ని అడ్వైజ్ అడిగినప్పుడు హోప్లెస్ అని చెప్పారు. అదేవిధంగా నాకు తెలిసిన సీనియర్ పోలీస్ ఆఫీసర్స్ని, అడ్వకేట్స్ని అడిగినప్పుడు వాళ్ళు నిష్ప్రయోజనం అన్నారు. ఇప్పుడు మీరు అదే చెప్తున్నారు. నేను చెప్పింది ఫ్యాక్టే సార్. ఐ అండర్స్టాండ్, బట్ నేను చెప్తున్నాను ఇది ఒక హోప్ఫుల్ కేస్. నేను ఇలా అనడానికి కారణం ఉంది. నాకేమైందో తెలియటం లేదు. నా వయస్సు పెరగడం వలనో, లేక ఆ కుర్రాడ ఆయుష్ గట్టిదవ్వడం వలనో, ఎలాగైనా అతన్ని రక్షించాలి అనిపిస్తోంది. ఇలాంటప్పుడే విధి నమ్మాలనిపిస్తుంది. లేకుంటే అతన్ని చంపడానికి 4-5 బుల్లెట్లు ఎందుకు? ఒక్క బుల్లెట్ చాలు కదా అతని ప్రాణం తీయడానికి. అతన్ని ఎందరో చంపాలని ఎంతగానో ప్రయత్నించారు, కుదిరిందా? లేదు. అతను మృత్యుంజయుడు, అతనికి ఈ భూమి మీద ఇంకా నూకలున్నాయి. అందువల్లే రెప్పపాటు కాలంలో అతను తప్పించుకున్నాడు. నేను ఒకసారి ఇలాగే తప్పించుకున్నాను. పూర్వం ఒక కేసులో 4 నాకు ఉరిశిక్ష వేశారు. అన్ని ప్రయత్నాలు విఫలమయ్యాయి. నాతో పాటు ఉన్న 4 ఉరితీశారు. అప్పుడు నాకేదో సుస్థి చేసింది, అందువల్ల నా ఉరిశిక్ష వాయిదా వేశారు. పూర్తి ఆరోగ్యంతో ఉంటే కదా ఉరితీయాలి. తర్వాత జరగలేదు. నా ఆయుష్ గట్టిది, అందుకే అది క్యాన్సిల్ అయింది. దాన్నే విధి అంటారు. ఆ రోజుల్లో పోలీస్ ఆఫీసర్ ఉండేవాడు, ఆయన పేరు నీలకంఠం. మంచి ఘటికడు, తెలివైనవాడు. నాకు సుస్థి చేసిన ఆ సమయంలో ఆయన ఏం మాయమంత్రం చేశాడో నాకు తెలియదు. నా ఉరిశిక్ష రద్దయిపోయింది. ఇదిగో ఇప్పుడు ఈ చైర్లో కూర్చున్నాను. దీన్ని విధి అని అనకుండా ఇంకేమంటారు సార్? మీరు ఇప్పుడు చెప్పిన నీలకంఠం గారు మా గ్రాండ్ ఫాదర్, మా అమ్మ నాన్నగారు. ఇది నిజమా? ఆ నీలకంఠం గారు మనవడువా నువ్వు? ఆ కుర్రాడు బతికిపోయాడు, అతని పేరేమిటనా? మధు. మధు. అతను అదృష్టవంతుడయ్యా. ఇది రేర్ కోయిన్సిడెన్స్. ఆ రోజు తాత, ఈరోజు మనవడు. ఎస్, థ్యాంక్ యూ సార్. కానీ ఆనాటి పరిస్థితులకి ఈనాటి పరిస్థితులకి ఎలాంటి వ్యత్యాసమూ లేదు. అందుకనే నేను ముందే చెప్పాను అతన్ని రక్షించే అవకాశం ఉందని. బట్ ఆ విషయం చెప్పేటప్పుడే నాకు తెలుసు ఇదంత సులభంగా అయ్యే పని కాదని. అయినా ప్రయత్నిద్దాం సార్. ఒక కుర్రాడి ప్రాణం కదా బాబు. ష్యూర్ సార్. ఆ రోజు మీ తాత సాధించింది, ఈ రోజు నువ్వు సాధించాలి. గుడ్ లక్. థ్యాంక్ యూ సార్. ఎందుకు పనికిరాని కేసును మనకు అప్పగించారు సార్? అసలు ఈ కేసులో ఎవరు మాత్రం ఏం చేయగలరని? అందరూ తెగ మెచ్చేసుకునే డిపార్ట్మెంట్ ఒకటి ఉందిగా సిబిఐ, ఈ కేసును వాళ్ళకి అప్పగించి ఉండాల్సిందే. వాళ్ళు ఏం చేసినా జనానికి, పత్రికల వాళ్ళకి, పొలిటీషియన్స్కి అమృతం దాగినంత సంతోషంగా ఉంటుంది. మనం ఏదైనా సాధించామనుకోండి దాన్ని ఎవరో జీర్ణించుకోలేకపోతున్నారు. మన డిపార్ట్మెంట్ వాళ్ళే మనల్ని శత్రువులా చూస్తున్నారు. ఎవరేమనుకున్నా మనం పట్టించుకోనక్కర్లేదు, అర్థమైందా? పోతే సీఎం గారి పర్సనల్గా పిలిపించి కాన్ఫిడెంట్గా ఈ కేసు నాకు అప్పగించినప్పుడు నేనేం చెయ్యాలి? నువ్వే చెప్పు. ఒప్పుకోవాలా, వదిలేయాలా? వదిలేయడమా? అది మీ చరిత్రలోనే లేదు కదా సార్. టేకప్ చేద్దామంటావు అంతేగా? ఈ రోజు నుంచే, ఈ క్షణం నుంచే. ఎస్ సార్. ఏదేమైనా ఓ నిండు ప్రాణం కదా సార్. దట్స్ రైట్, వెరీ గుడ్. అయితే మనం ఈ రోజే మధుని కలవాలి, టుడే ఈవినింగ్. అలాగే సార్. సార్ మీరు ఒక్కరే? నువ్వు లేకుండానే ఎప్పుడైనా వెళ్ళానా? నాకు తెలుసు సార్, కాకపోతే ఇప్పుడే వెళదాం అంటావా? వెళదాం. అయ్యయ్యో, అతనేం మంచి సార్, డాక్టరా లేక బీపీ పేషెంటా? నా సర్వీసులో ఇంతవరకు ఇలాంటి వాడిని చూడలేదంటే నమ్మండి. డిశ్చార్జ్ విషయం కూడా నేను అడగలేదు, జస్ట్ పేషెంట్ ఎలా ఉన్నాడని అడిగాను అంతే. అల్సేషన్ కుక్కలా అరిచేశాడు అనుకోండి. ఏదో ఒకరోజు వాడు మన చేతికి దొరకకుండా పోడు సార్, ఆ రోజు వాడి అంతు చూస్తాను. అంటే ఆ డాక్టర్ మనకు తలనొప్పి అవుతాడని అభిప్రాయం? అవును సార్. రషీద్,
వాడిని వెంటనే అక్కడి నుంచి మార్చాలి. ఎవరిని సార్? ఒకసారి చెప్తే అర్థం చేసుకోమే. హాస్పిటల్ పడున్నాడే ఆ మధు. అది ఎలా సార్? వాడిని డిశ్చార్జ్ చేయదు? చేయించాలయ్యా. 15 ఏళ్ళైంది మనం ఈ డిపార్ట్మెంట్లో చేరి. మనం తడితే తెరుచుకొని తలుపులుంటాయా? మనం వెంటనే సత్యాన్ని కలవాలి. సత్యన్న? అరే ప్రతి నెల మామూలు ఇస్తున్నాడే మనకి అతను. సత్యనారాయణ శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయే సర్వవిధోపశాంతయే బుద్ధిబలం యశోధైర్య నిర్భయత మనోగత జాజ్యం అర్పణిస్తూ హనుమస్మరణాద్భవేత ఆంజనేయాయ నమః వెంకటాచలపతయే నమః శంభో మహాదేవ మహాలక్ష్మీ నమోస్తుతే సకల దేవతలారా నమః. ప్రసాదం ఆపకుండా నేను కరెక్ట్గా డబ్బిస్తున్నాను అంటే నువ్వు మా నాన్నకి తెలిసిన వాడివని ఏం కాదు. తుమ్కు ఎలా బాప అచ్చానయ్య. నాకు కావాల్సింది స్పిరిట్, అది కరెక్ట్గా ఇవ్వాలి. అందులో చీటింగ్ ఉండకూడదు. ఐఎమ్ నాట్ ట్రైంగ్ టు చీట్ యూ. ఇఫ్ యూ సెండ్ మీ ద క్యాష్ ఐ విల్ సెండ్ యూ ద ప్రోడక్ట్. అయితే ప్రస్తుతానికి బట్టికెళ్ళు, బ్యాలెన్స్ తర్వాత ఇస్తా. ఎవడ్రా ఈ నోటు ఇక్కడ విసిరేసింది? నేనేనండి. ఓహో, దీని విలువ ఎంతో తెలుసట్రా నీకు? కేవలం 5 రూపాయలు. కేవలం 5 రూపాయలా? పీక పిసికేస్తాను తొన్న పోత. కష్టపడిన ఈ చేతులకు తెలుసురా దీని విలువ, అరిగిపోయిన నా కాళ్ళకి తెలుసురా దీని విలువ. ఆ రోజుల్లో దీనికోసం ఎంతో కష్టపడ్డాను. దుంపలు శనగలు అమ్ముకుని బతికిన నేను ఈ లెవెల్కి ఎదిగింది స్పిరిట్ దొంగసారి అమ్మడం వల్ల మాత్రమే కాదు, ఈ లక్ష్మిని ప్రాణంలో చూసుకున్నందువల్ల, ప్రేమించడం వల్ల. నా మొహాన్ని కాంటించి ఉమ్మేసి నా క్షమిస్తాను, కానీ దీన్ని అవమానించిన నిన్ను ఫస్ట్ టైం కదా వదిలేస్తున్నా. మీరు కానివ్వండి. ఏంటి మేనేజర్ గారు, కలెక్షన్లు అన్ని వచ్చినట్టేనా? నాంపల్లి ఉప్పల్ ఏరియాలు తప్ప మొత్తం వచ్చేసాయి. ఏమిటో ఆలస్యం, గాడిదలు వేస్తున్నారా వాళ్ళు? వాళ్ళకి నుంచి బయలుదేరారు సార్. ఇతను లాభం లేదు. అవును, ఈరోజు ఎన్ని లీటర్ల మీరు? 20 లీటర్లవి, 600 క్యాన్లు అమ్ముడయ్యాయి. 20 × 600 అంటే 12,000 లీటర్లు. డౌన్ అయ్యింది ఏమిటి సారు? అదే నాకు అర్థం కావట్లేదు. ఒకవేళ మనకు పోటీగా వేరే ఎవరైనా ఈ వ్యాపారం మొదలుపెట్టారేమో, అందువల్లే మన వ్యాపారం డల్ అయినట్టుంది. మనసుకు తోచింది ఏదో చెప్పేసాను, నన్ను క్షమించండి సార్. అర్థం లేని మాగుడు వాగేవో, మీ ఊరు వెళ్ళి జీళ్ళు అమ్ముకోవాల్సి ఉంటుంది. ఏంటి టెన్షన్గా ఉన్నట్టున్నాడు బామ్మర్ది? డాక్టర్ బ్లడీ రాస్కల్, పాత విషయాలన్నీ బయటకు తోడుతుంటే మనసు ఎలాగయ్యా ప్రశాంతంగా ఉంటుంది? ఎందుకయ్యా అలా బేజారు అవుతావు? ఎంతో కొంత వాడు మొహాన్ని కొడితే పోలా. లాభం లేదు. ఒక ముఖ్యమైన విషయం నువ్వు మర్చిపోతున్నావు సత్యం. వాడు సీఎంకి పర్సనల్ డాక్టర్ కాదు, ప్రాణమిత్రుడు కూడా. అవును సార్, నిజమే. వాడు మనకు సమస్యగా తయారయ్యాడు. వాడికి హాస్పిటల్లో ఉండడానికి వీల్లేదు. దానికి ఇప్పుడు ఏం చేయాలి? ఆ మధుకి అక్కడ సేఫ్టీ లేదని నిరూపిస్తే వాడు మేము చెప్పినట్టు వినక తప్పదు. అక్కడ వాడికి సేఫ్టీ లేదని ఎలా నిరూపిస్తావు? ఈ రోజు రాత్రి మెడికల్ కాలేజీలో మధుకి కాపలా ఉండే పోలీసులకి కొందరు రౌడీలకి చిన్న గొడవ జరుగుతుంది. ఆ గొడవ సీరియస్ కాకముందే రౌడీలు తప్పించుకుంటారు. ఇది మనం ఆడబోతున్న నాటకం. బట్ వాడికి అక్కడ సేఫ్టీ లేదనడానికి ఈ రీజన్ చాలు. రౌడీల్ని మనమే పంపామని అక్కడ వాళ్ళు ఎవరికైనా అనుమానం వస్తే దండోరా వేసి అక్కడికి వెళ్లరుగా మన వాళ్ళు. క్లూ దొరికితేగా శత్రులు ఎవరో తెలిసేది, అందువల్ల మనకు ఎలాంటి భయం అక్కర్లేదు. అజయ్, ఓ 3-4 రెడీ చేసుకుని ఈ రాత్రికి అటాక్ చేయి. సార్. మధు, మధు వద్దు, లేపొద్దు, నేను తర్వాత వస్తాను. డాక్టర్ గారు, ఇంత రిస్క్ తీసుకుని జైల్లోంచి తప్పించుకోవాలని ఎందుకు ప్రయత్నించాడో ఆ విషయం ఏమైనా మీకు చెప్పాడా? చెప్పాడు. మరణశిక్ష నుంచి తప్పించుకోవాలనో పగ తీర్చుకోవాలనో తను అలా చేయలేదట. ఈ లోకంలో ఎవరూ తనని నమ్మకపోయినా కనీసం వాళ్ళ అమ్మనైనా తన పనిచేయలేదని నమ్మించాలి. ఆవిడ కాళ్ళు పట్టుకునైనా తనకు నచ్చ చెప్పాలని రిస్క్ తీసుకున్నాడట. పాపం, మొదటి నుంచి అతని బంధువులు ఎవరూ అతనికి సహకరించలేదు. అందుకే గవర్నమెంట్ లాయర్ని ఏర్పాటు చేయాల్సి వచ్చింది. అతని తరపున వాదించింది అడ్వకేట్ సీతాలక్ష్మి. ఎస్. ఆవిడ అడ్రస్ కానీ ఫోన్ నంబర్ కానీ? నో, వాటి అవసరం ఉంటుందనుకోలేదు. గురుమూర్తి. డన్ సార్.
మూర్తి సార్ ఆ గొడవ ఏంటో చూడు. మిస్టర్ జైసింహ, ఎస్పీ రాబర్ట్ నన్ను చాలా రిక్వెస్ట్ చేశాడు మధుకి ఏదైనా డెడ్లీ పాయిజన్ ఇచ్చి చంపేయమని, బట్ నేను ఒప్పుకోలేదు సార్. ఎవరు వాళ్ళు? వాళ్ళెవరో తెలియలేదు సార్, తప్పించి పారిపోయారు. ఓహో, అవును. సరైన సెక్యూరిటీ లేదని వాళ్ళు మధుని ఇక్కడి నుంచి మారుస్తారేమో. నో, ఈ ఇన్సిడెంట్ కారణంగా మధుని ఇక్కడి నుంచి మార్చలేరు, ట్రస్ట్ మీ. అదెలా గురుమూర్తి సార్? మర్యాద మనసులో ఉంటే చాలు, కుషన్ చైర్లో కూర్చుని ఖుషీగా తాగు. అయ్యగారు చెప్పారుగా, కూర్చుని లాగించండి. ఎవరో ఒకరు తీయండి. హలో, ఉన్నారు, ఇస్తున్నా మీకే. హలో, నేనే. ఇచ్చారా? ఇంకా ఇవ్వలేదా? ఆ కంప్లైంట్ రాగానే నాకు ఫోన్ చేయండి. మెడికల్ కాలేజీ పోలీస్ స్టేషన్ నుంచి. ఇంతవరకు వాళ్ళకి కంప్లైంట్ రాలేదట సార్. ఇదేంటి ఎలా జరిగింది? నీ ప్లాన్ పెడుచుకోటిందేంటి? వాళ్ళు మనం చెప్పినట్టు చేయలేదా? మనం చెప్పినట్టుగానే చేశారు వాళ్ళు. సడన్ గా పోలీసులు రావడంతో తప్పించి కూడా వచ్చేసారు. మనం అనుకున్నట్టు అక్కడ గొడవ జరుగుంటే పోలీసులు కంప్లైంట్ ఇవ్వకుండా ఉండరు సార్. వాళ్ళు అబద్ధం చెప్పరు సార్. అయ్యో, నువ్వు వెంటనే అక్కడికి వెళ్ళి ఎవరికి అనుమానం రాకుండా ఎంక్వైరీ చేయి. నేనే వెళ్ళాలా సార్? నా టైం అంతా బాగుండలేదు. టైమా? మట్టిగట్లా వెళ్ళి పని చూడరా. ఇంకా ఇక్కడే నిలబడ్డావేంటి? త్వరగా వెళ్ళు. హాస్పిటల్ జరగకూడదు, ఏదో జరిగిందని నా మనసు చెప్తుంది. రాబర్ట్, మనం వెంటనే వెళ్ళి లాయర్ని కలవడం మంచిది. వెళ్ళగానే డబ్బు డబ్బు అంటూ పీక్కు తింటాడు, నన్ను కాదు నిన్ను. వెళ్దామా? వద్దులే. ఏంటి సార్ అడిగిందా? మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారు. కంప్లైంట్ ఇవ్వాలంటే ఇక్కడ ఏమేమి జరిగి ఉండాలి కదా. మీరు అన్నట్టు ఇక్కడ గొడవ కానీ కొట్లాడు కానీ జరగలేదు సార్. మీతో ఎవరు చెప్పారు సార్? వార్డులో చెప్పారు. మీరు వార్డు కూడా వెళ్ళారా? అదే, మా అత్తగారిని వార్డులో చేర్పించాం. రషీద్ సార్, మీ అత్తగారి ఆరోగ్యం ఎలా ఉంది? నువ్వేంటి ఈ టైంలో ఇక్కడ ఉన్నావు? మా మేనత్త మేనమావ కూడా ఇక్కడే ఉన్నారులే. మీ అత్తగారు అడ్మిట్ అయిన అదే వార్డులో. అవును, 3 నెలల క్రితమే మీ అత్తగారు చనిపోయిందన్న మెసేజ్ నా వైర్లెస్లో వచ్చినప్పుడు నేనేగా మీకు చెప్పింది. అప్పుడు పోయిన అత్తగారు మళ్ళీ బతికొచ్చిందా? ఇదేమైనా ఉంచుకున్న బాబత. వినేవాడు వెర్రోడైతే హరిదాసు పాప్ మ్యూజిక్ వాయిస్తాడట. అతను ఎన్ని కహానీలు చెప్పినా లోపలికి వెళ్ళలేవు. ఓకే, ఆ టైంలో నేను హాస్పిటల్కి వస్తానని అతను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. సార్, సర్కిల్ ఇన్స్పెక్టర్ రషీద్ ఎస్పీ రాబర్ట్ గారి తొత్తన్న విషయం తెలుసు అనుకుంటాను. తెలుసు, బాగా తెలుసు. మనకి హెల్ప్ చేసినందుకు మెడికల్ కాలేజ్ పోలీస్ వాళ్ళకి నే థ్యాంక్స్ చెప్పాలి. ఆల్రెడీ డన్ సార్, అందరి తరఫున నేనే థ్యాంక్స్ చెప్పేశాను. సో ఆ డాక్టర్ గిరి, ఆ డాక్టర్ గిరి గారి సందేహం కరెక్ట్ సార్. నిజానికి చాలా నీచాతి నీచుడు రాబర్ట్. నీచుడు మాత్రమేనా లేక? అంటే ఏమిటి సార్ మీ ఉద్దేశం? గురుమూర్తి సార్, ఉరి తీసే ముందు నువ్వు ఎవరినైనా చూసావా? లేదు సార్, ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న వాళ్ళని మాత్రమే చూశాను. నేను చూశాను. ఒకేసారి 12 మందిని చంపాడు అతను. హృదయం లేని అలాంటి కసాయివాడు పోలీస్ హిస్టరీలోనే ఉండుంటాడు. ఉరి శిక్ష కన్ఫర్మ్ చేసిన తర్వాత నేను అతను చూశాను. అమ్మా, ఏం కావాలో పెట్టుకుని తినండి రా. ఆ రోజు నేను అతని ఫేస్ చేయలేకపోయాను. అంత దీనంగా ఉన్నాడు అతను. అక్కడున్న అందరిది అదే స్థితి. ఎలాంటి కఠినత్వములైనా సరే చెలించిపోతారు. దేవుడి మీద నమ్మకం లేని వాళ్ళు కూడా దేవుడిని ప్రార్థిస్తారు, ఈశ్వర ఎలాగైనా అతను రక్షించు అని. అలాంటి సిచ్యువేషన్ అది. అది అనుభవిస్తే గాని అర్థం కాదు. అమాయకుడైన మధుని వీలైనంత త్వరలో ఉరికంబో ఎక్కించి చంపాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు ఆ రాబర్ట్. దానికి కారణం ఏమిటో తెలుసుకోవాలి. స్టార్టింగ్ లోనే మనం రూట్ మారిపోవడం లేదు కదా సార్? అలాంటిదేం లేదులే. తినండ్రా, ఒట్టి తోలు ఎముకలే ఉన్నాయి. నీ భార్య నీకు సరిగ్గా వంట చేసి పెట్టడం లేదా ఏమిటి? అవును, షుగర్ ఉందా? ఏ, ఇంట్లో షుగర్ లేదా? ఇక్కడ ఉందా లేదా అని కాదు అడిగేది, నీకు షుగర్ ఉందా అని అడుగుతున్నా. నీ చేతి కట్టిన దారం ఎక్కడ? అది అది చేతి కట్టిన దారం చేతికే ఉండాలి. ఏమైంది ముట్టి? ఎక్కడరా? అది ఆయన ఇంటికి వచ్చేంత వరకు చేతికే ఉంది. ఆ తర్వాత ఏమైందో నాకు అర్థం కావడం లేదు. ఉండండి, జీప్ లో ఉంది. నిజం చెప్పాల్సి వస్తుందని జారుకుంటున్నావా? నీ ఆటలు నా దగ్గర సాగోరా. నేను అసలు ఎక్కడికి వెళ్తావరా? కూర్చో. దారం ఎక్కడ? దారం ఎక్కడ? అమ్మా, ఆ దారనే కావాలని తెంచలేదు. మరి అనుకోని ఓ సిచ్యువేషన్ లో ఆ అమ్మవారి ఇది అనవసరం తెంచేసింది. నీ టైం సర్లేదు గనకే నీ చేత ఇలా మాట్లాడిస్తుంది. నాకెంత భయంగా ఉందో తెలుసా? ఎస్, ఇప్పుడే వస్తున్నాను. ఓకే, డాక్టర్ గిరి ఫోన్ చేశారు. మధు ఇస్ రెడీ ఫర్ అ టాక్. మధు, మధు,
ఈయనే నే చెప్పిన పోలీస్ ఆఫీసర్ జయసింహ. రాబర్ట్ లాంటి వారు కాదు. ఈయన నువ్వు పూర్తిగా నమ్మచ్చు. నువ్వు నాతో ఏదైనా చెప్పాలనుకుంటున్నావా? అమ్మా, అమ్మని చూడాలి కదూ. నమస్కారం సార్. మధుగారి ఇల్లు ఇదే. మీరు? వాళ్ళ బావని. వాళ్ళ అమ్మగారు ఉన్నారా? ఉన్నారు. హలో అమ్మమ్మ. ఎవరమ్మా వచ్చింది? నీకోసం పోలీసులు వచ్చారు. ఎందుకు? మధు మావి నిన్ను చూడాలన్నాడట, తీసుకెళ్ళడానికి వచ్చారు. వద్దమ్మమ్మా, నువ్వు వెళ్ళొద్దు, నాన్న చాలా కోపంగా ఉన్నారు. వీల్లేదంటే వీల్లేదు, ఆవిడకి అలాంటి కొడుకే లేడు. మరి అలా మాట్లాడకండి. మధు పరిస్థితి మీకు తెలుసు. అతను వాళ్ళ అమ్మని చూడాలని ఆశపడుతున్నాడు. మళ్ళీ ఆవిడ చూసే అవకాశం ఉంటుందో లేదో సార్, మధు ఆఖరి కోరు కనుకనైనా ఆవిడ పంపండి సార్, ప్లీజ్. ఎన్నిసార్లు అడిగినా సమాధానం ఒక్కటే, అది నేను చెప్పేశాను. ఇక మీరు ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు, వెళ్ళొచ్చు. ఇక్కడ నుంచి ఒట్టి చేతితో వెళ్ళడానికి కాదనే వచ్చింది. కన్న కొడుకుని చూడాలా వద్దా అన్నది ఆవిడ నిర్ణయించుకుంటారు. ఇందులో నీ జోక్యం అనవసరం. ఊరికే ఉండుంటే మర్యాదనే ఉండేది. మదిలో మమతే మరి విందిలే, కలగా బ్రతుకే కరిగిందిలే, మోడైన గుండె గాయం పాడింది కన్నీటి గేయం, విధి నేడు పగబూని వేధించగా మదిలో మమతే మరిగిందిలే, ఈ శోకమే నీ లోకమై. లాలించవా క
సారినా మదిలో మమతే మరిగిందిలే కలగా బ్రతుకే కరిగిందిలే మోడైనై గుండె గాయం పాడింది కన్నీటి గేయం విధి నేడు పగబూని వేధించగా మదిలో మమతే మరిగిందిలే ఈ శోకమే నీలోకమై రా బామ్మర్దే నీ పొట్ట పంచేరయ్యేదాకా మందు కొడుతూనే ఉంటావా తాగిందాలి కాపు దెయ్యాలు వేదాలు వల్లించినట్టు అలా మాట్లాడతారేంటి వ్యాపారం దెబ్బతిందా అయ్యగారు సరుకు అమ్ముతారు కానీ తాగుబోతు కాదు కాకపోతే తిరిగిపోతుగా మీలాంటి వాళ్ళు ఆపరా ఊరు తగలడిపోతుంటే ఎవడో ఫిడేలు వాయించాట ఫిడేలా పాసవతయ్య గారు ఆ రోజు రషీద్ అనుమానించినట్టే జరిగింది సీఎం ఆ చెత్తనాకుడు జయసింహకి ఈ పని అప్పగించాట నాకు తెలుసు వాడు వెధవా బండిని సీజ్ చేయడానికి వెళ్ళినప్పుడు అజయ్ కొట్టింది వాడే జయసింహ వాడెవడు అశోక్ జయసింహ డివైఎస్పి క్రైమ్ బ్రాంచ్ వాడికే సీఎం ఈ పని అప్పగించాట జయసింహో గ్రామసింహో ఆడెవడైతే మనకేంటి మన జోలికి రాకపోతే చాలు ఏమంటావు రమణి అర్థం లేకుండా వాగద్దు నిన్ను నన్ను బొక్కలో తొయ్యాలని పాత కేసుని రీఓపెన్ చేస్తున్నాడు వాడు చెప్పడం వల్లే ఆ రోజు పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదు నీకు పిచ్చెక్కింది బామ్మర్దే కేసు ఒకనే లాయర్ చెప్పారు కదా ఇక ఎవరు మన వెంటూ కూడా పీకలేరని వాడు అలాగే చెప్తాడు నీకు ఆ జయసింహ గురించి తెలీదు డేగ కళ్ళు వాడివి ఎవరు చూడలేనివి చూస్తాడు వాడి బుర్ర ఎవరు ఆలోచించినా ఆలోచిస్తుంది వాడు చెవులు రిక్కిస్తే ఎవరు వినలేనివి వింటాడు అంటే మన పట్టుకుంటాడా పట్టుకుంటాడు థామస్ రాబర్ట్ కాదు వాడు అశోక్ జయసింహ అయ్యో దేవుడా నాకు ఇక మనశ్శాంతి అన్నదే లేదా దానికి పాడు పనులు చేయకుండా ఉండాలి నువ్వు నోరు మియ్యాలి చూడు డబ్బు పోయినా పర్వాలేదు మనం వెంటనే లాయర్ని కలుద్దాం అయ్యగారు ఇక్కడ ఎన్ని కార్లు ఉన్నాయి లాయర్ బాల్చి తెలిసాడంటారా నోరు తెరిస్తే చాలు అశుభం మాటలు వేద్దావా ఇంకా పోలేదన్నమాట లేదు భగవంతుడి దయ వల్ల అంతా బ్రహ్మాండంగా జరుగుతోంది థ్యాంక్ యూ హలో మీకోసమే చూస్తున్నాను రండి 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 నేను చాలా టెన్షన్తో మీ దగ్గరికి వచ్చాను లాయర్ గారు ఏ అవును ఏమిటి విశేషం ఎన్ని కార్లు ఉన్నాయి చిన్న చెల్లెలు శ్రీదేవి కొడుకు మొదటి పుట్టినరోజు అమెరికా నుంచి ఫ్రెండ్స్ అందరూ వచ్చారు అందుకే ఓ చిన్న పార్టీ ఏర్పాటు చేశాను రండి భోజనం మాత్రమే కాదయ్యా అన్నీ ఉన్నాయి మంచి ఇంపార్టెంట్ స్కాచ్ కూడా ఉంది రెండో పట్టుపడదు నాకు ఇప్పుడు మూడ్ లేదు లాయర్ గారు భయంకరమైన టెన్షన్ ఏమిటయ్యా నీ టెన్షన్ పాత కేసుని రీఓపెన్ చేయించడానికి సీఎం ఆ జయసింహ గారిని నేను విన్నాను సీఎం కి ఫోన్ చేద్దాం అనుకున్నాను సీఎం కా ఎందుకు అభినందించడానికి ఏమి నీ ఉద్దేశం జయసింహ లాంటి తెలివైన వాడి రంగులోకి తెచ్చినందుకు చేతకాని వాళ్ళ నేనేమి చేతులు ముడుచు కూర్చోలేదని నిరూపిస్తాను దట్స్ అడ్వెంచర్ అలాంటివే నాకు ఇష్టం ఐ అప్రిషియేట్ ఇట్ కేసు రీఓపెన్ అయితే నన్ను బొక్కలో దోస్తారు అంటున్నాడు బామర్ది ఇతను అలాగే అంటాడు ఇతనికేం తెలుసు దానికి నువ్వు భయపడిపోయావా ఆ రోజు ఈ కేసు ఫ్రేమ్ చేసింది వాదించింది ఎవరు నేను ఈ శర్మ నీకు మాటిస్తున్నాడు దేనికైనా బ్రెయిన్ కావాలి ఇదేమి కిరాయి గుండాలతో ఆడుకునే ఆట కాదు దిస్ ఇస్ ద గేమ్ ఆఫ్ లీగల్ బ్రిలియన్స్ వాణ్ణి కూడా దిగని ఈ గేమ్ క్లైమాక్స్కి వచ్చేసరికి ఈ పద్మనాభ శర్మ సత్తా ఏమిటో తెలుస్తుంది కానీ ఈ కేసులో ఒక చిన్న మిస్టేక్ జరిగింది కాదు ఈ విధ వల్ల హాస్పిటల్కి రౌడీని పంపావుగా వాడిని బయటికి తెమ్మని ఆ విషయం నాకు తెలియదు అనుకుంటున్నావా యు ఫూల్ దీని వెనక నువ్వు ఉన్నావని తెలుసుకోవడానికి ఒక క్షణం చాలా జయసింహకి నీ పోలీస్ తిరుగుతాటల్ని చెత్తకుండిలో పారే వాడిని చంపాలనుకున్నప్పుడు బయట ఉన్నప్పుడే చంపుంటాలి అవకాశం వచ్చినప్పుడు సద్వినియోగం చేసుకోలేదు 5 అడుగుల దూరంలో ఉన్న మనిషిని గురు చూసి కాల్చడం తెలియని నీకు ఎవర్రా పోలీసు ఉద్యోగం ఇచ్చింది రాస్కెల్ ఏమండి ఇలా రండి ఒక నిమిషం సత్యం ఇప్పుడే వస్తాను విన్నావుగా లాయర్ చెప్పింది గోరంతను కొండంతలు చేసి భయపెట్టి చంపేశావు కదయ్యా ఏమన్నా వాడి గురించి వాడి కళ్ళు డేగ కళ్ళు లాంటివి ఎవరు చూడలేనివి చూస్తాడు వాడి బుర్ర ఎవరు ఆలోచించింది ఆలోచిస్తుంది వాడి చెవులు రిక్కిస్తే ఎవరు వినలేని వినగలడు దీని వల్ల నాకు అర్థమైంది ఏమిటో తెలిసే బామ్మర్దే నువ్వు ఈ పోలీస్ ఉద్యోగానికే పనికిరావని నువ్వు విషయం గమనించావా లాయర్ గారు ఇప్పుడు వేరే మూడ్ లో ఉన్నారు లేదంటే రాగానే దీని గురించి అడిగేవారు నా దగ్గరే ఒక విషయం దాచావే దొంగ ఏంటి సార్
ఆ బైపాస్ రోడ్లో ఉన్న స్థలానికి అడ్వాన్స్ ఇచ్చామంటే. ఓ అదే, పేరు కొంత అడ్వాన్స్ ఇచ్చాను, ఇంకా ఏం నిర్ణయం తీసుకోలేదు. ఏం సార్, ఏమైనా ప్రాబ్లమా? ప్రాబ్లం ఏం లేదు, ధైర్యంగా తీసుకోవచ్చు. పోతే ఇప్పుడు నీకు ఆ స్థలం అంత అవసరం అంటావా? ఏం లేదు, ఆ స్థలాన్ని ఎప్పుడో చూశాను, నాకు బాగా నచ్చింది. అది నా పేరునుంటే ఏమిటి, నీ పేరునుంటే ఏమిటి? వీలు చూసుకుని నువ్వు ఇచ్చిన డబ్బు నీకు తిరిగి ఇచ్చేస్తానులే, దిగులు పడకో. పడను, అయినా ఆ స్థలం ఇష్టం లేకపోతే వద్దులే. అబ్బే అదేం లేదు, ఆ స్థలం మీ పేరుకే మార్చేస్తాను. అయినా స్థలం కొట్టేయడం కానీ నా దగ్గర తీసుకున్నారు. తర్వాత శ్రీదేవి వాళ్ళ ఫ్యామిలీ అమెరికా నుంచి వచ్చారు కదా, వాళ్ళకి టికెట్స్ కావాలి. ఓ 4 అమెరికా టికెట్స్ ఏర్పాటు చేయడానికి నీకేమి ఇబ్బంది లేదుగా, అరేంజ్ చేస్తావు కదా. ఓకే సార్. పోతే నా వైఫ్ నీకు విషయం చెప్పమంది. అర్థమైంది, తమరి వైఫ్ ఎల్ఐసి ఏజెంట్ కదా, మరో 1 కోటి రూపాయలకి పాలసీ తీసుకోమంటారు. అంతేగా హెల్ప్ కూడా చేసి పెట్టి సత్యం. ఎంతో మంది అకారణంగా యాక్సిడెంట్ లో పోతున్నారు, వీడు పోవడం లేదే. నేను కూడా అప్పుడప్పుడు మీ గురించి ఇలాగే అనుకుంటూ ఉంటాను. ఇటో ఈ రోజుకి చాలు. కార్పొరేషన్ చైర్మన్ పదవి లేదు, సరే దేవస్థాన బోర్డు మెంబర్ పదవి ఉంది కదా, అదేనా ఇవ్వచ్చు కదా. ఇలా చూడు, తిరుపతి బ్రహ్మోత్సవాలు వచ్చే నెలలో మొదలవుతున్నాయి. అవి మొదలైతే మనకి ఎక్కడ లేని రాబడి వస్తుంది, మన బ్యాంక్ అకౌంట్ నిండిపోతుంది. పోతే అక్కడ నుండి వచ్చే ప్రసాదాలు, కొబ్బరి చెప్పులు, మామూళ్ళు, వీటికి అంతే ఉండదు. నేను ఒకసారి సీఎంతో మాట్లాడొస్తానండు. అతనే జయసింహ. అడుగు అడుగు. హలో ఆగు, నువ్వేగా జయసింహ? అవును. ఎమ్మెల్యే తెలుసుగా. ఓ తెలుసు సార్. మీతో 2 మాటలు మాట్లాడాలి నేను. ఇక్కడ ఎవరో చెప్తే విన్నాను, నీ మొహంలోకి సూటిగా చూసి మాట్లాడితే నాలుక పీకేస్తావనో ఇంకేదో చేస్తావనో. అసలు ఎవరు నువ్వు? జనం గెలిపించిన ఎమ్మెల్యే గొప్పో లేక ఈ పోలీసోడు గొప్పో నాకు ఇప్పుడు తెలియాలి. ఎవరు గొప్ప చెప్పండి. ఏమిట్రా మాట్లాడవు, మర్యాద ఇచ్చి పుచ్చుకోవాలి. ఆ సీఎంఏ కాదు, ఎవడొచ్చినా నేను కాపాడలేడు. నీ యూనిఫామ్ ని టోపీని తీసి సముద్రంలో పారేస్తాను. అంత పని మాత్రం చేయకండి మేడం. ఆవిడతో మాత్రం పెట్టుకోవద్దు. ఈ రాష్ట్రం మొత్తం మీద అత్యధిక మెజారిటీతో గెలిచి ఎమ్మెల్యే అయిందన్న సంగతి మీరు మర్చిపోతున్నారు. మీకు అర్థం కాలా? ప్రజాప్రతినిధి. ఓ ఆ విషయాన్ని మర్చిపోయాను. ప్రజాప్రతినిధి, వాడికి కన్న తల్లి కూడా ఓటేసుండదు. అలాంటి ఓ వెధవ నీకు పోటీగా నిలబడడం వల్ల నువ్వు గెలిచావు. అది రాష్ట్ర ప్రజల తలరాత. ధైర్యం ఉందా నీ నియోజకవర్గంలో మళ్ళీ కాలు పెట్టడానికి? నీకు సన్మానం చేయాలని అక్కడ వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు, చెప్పులతోనూ చీపురు కట్టలతో. ఉపన్యాసాలు చెప్తున్నావా? అది మీ పని. నిన్ను నువ్వేమీ చెయ్యలేవు. ఎవరైనా అబ్కారీ వాడి దగ్గర, చిన్న చిన్న వ్యాపారస్తుల దగ్గర చందాలు వసూలు చేసుకుంటూ బతికిపో. నీ లెవెల్ కచ్చాలు. నీ ప్రతాపం నా దగ్గర చూపించవు. నీ అడుగులకు మడుగులెత్తుతూ నీ కొంగుబట్టు తిరుగుతున్నాడే, ఇదిగో వీడి దగ్గర చూపించు. సార్, కార్పొరేషన్ చైర్మన్ దేవస్థానం బోర్డు మెంబర్ అవ్వాలనుకుంటే ఎప్పుడు పెళ్ళం కొంగుబట్టుకు తిరుగుతూ ఉంటే సరిపో సార్. అవసరం తగ్గటం ఫ్రీగా వదిలేయాలి. అది నిజమేలే. గన్నలా వదిలే, సరిగా తూగని. నీకే చెప్పేది సరిగా తూకవే. నువ్వు అడిగిన రేట్ ఇస్తున్నావుగా, అది ఆకాశం అంటే రేటు. సరిగా తూగని. తూకం వేస్తున్నాను కదా, ఇంతలోనే ఊరికే మాట్లాడతారేమిటి? ఇదిగో కొసరు కూడా తీసుకోండి. వద్దొద్దు, నీ కొసరేమి నాకు అక్కర్లేదు. వెరీ గుడ్, నాకు నచ్చింది. వాట్? మీ కన్స్యూమర్ కాన్షియస్నెస్, ఇచ్చే డబ్బుకి తూకం కరెక్ట్ గా ఉండాలన్న మీ వాదన, దట్స్ గుడ్. అడ్వకేట్ సీతాలక్ష్మి కదూ. అయితే ఏంటి? వి ఆర్ ఫ్రమ్ క్రైమ్ బ్రాంచ్. అందువల్ల మూర్తి మేడం, ఓ కేసు గురించి మీతో మాట్లాడాలని వచ్చాం. కేసా? ఏ కేసు? రోడ్ల నుంచి నా కేసు గురించి మాట్లాడేది. ఆఫీస్ కి రండి. ఎప్పుడు రావాలి? నేను ఇక్కడ ఉన్నప్పుడు. ఎప్పుడు ఉంటారు? అది ఆఫీస్ లో అడిగి తెలుసుకోండి. ఎప్పుడు అడగాలి? ఐ మీన్ మీ ఆఫీస్ ఎక్కడ? అక్కడ ఎవరిని అడిగినా చెప్తారు. ఆ ప్యాకెట్ ఇవ్వయ్యా. ఈవిడ చిచ్చు బుడ్ల చెట్లాడుతోంది. అది చూద్దాం. రాశ్రుతి. హలో. చాలా మంది లాయర్స్ ని అడిగి చూశాను, సీతాలక్ష్మి అంటే ఎవరికి తెలియదు అన్నారు. వాళ్ళందరికీ మెజిస్ట్రేట్ కోర్టులో స్వీపర్ గా పనిచేస్తున్న సీతాలక్ష్మి తెలుసట. నిజంగానే అంత సత్తా తెలివితేటలో మీకుంటే మీ పేరు చెప్పగానే వాళ్ళకి. మీతో మాట్లాడి తీరాలన్న అవసరం నాకేం లేదు. మధు కేసు మీరు డీల్ చేశారు కనుక ఆ కేసుకు సంబంధించిన కొన్ని విషయాలు మిమ్మల్ని అడిగి తెలుసుకోవాలని వచ్చాను. మధునా? ఏ మధు? యాక్టింగ్ వద్దు, అందులోనూ నా దగ్గర వద్దు. మధు కేసు మీరే వాదించారని నాకు తెలుసు. ఆ కేసు రీఓపెన్ చేయాలని ప్రయత్నిస్తున్నాం మేము, దానికి మీ సాయం కావాలి, అందుకే మిమ్మల్ని వెతుకుంటూ వచ్చాం. ఆ ఫైల్ తీసుకుని నేను ఎక్కడికి రావాలి? నో, వి విల్ గెట్ బ్యాక్ టు యు. ఆ కేసుకి సంబంధించిన ఈ ఒక్క ఫైలే నా దగ్గర ఉంది. ఏ కేసైనా కోర్టుకు వచ్చేటప్పుడు పోలీస్ తరపున ఒక కథ ఉంటుంది కదా,
ఈ కేసులో ఆ కథ ఏంటన్నది క్లుప్తంగా చెప్పగలరా? అన్నయ్య వదినలతో కలిసి ఒకే ఇంట్లో ఉండేవాడు మధు. ఆ సంఘటన జరిగిన రోజు, ఐ మీన్ ద డే దే వర్ కిల్డ్, వాళ్ళ అన్న వదినల పెళ్లి రోజు. ఆ రోజు ఊరికి కాస్త దూరంగా ఉన్న సిల్వర్ స్టార్ హోటల్లో వాళ్ళ అన్నయ్య ఓ డిన్నర్కి ఏర్పాటు చేశారు. దాంతో పాటు వాళ్ళ పెళ్లి రోజుని సెలబ్రేట్ చేసుకోవడానికి ఓ సూట్ రూమ్ కూడా బుక్ చేశాడు. డిన్నర్ అయ్యాక మరుసటి రోజు ఉదయాన్నే వస్తానని చెప్పి మధు హోటల్ నుంచి ఇంటికి వెళ్ళిపోయాడు. ఇవన్నీ నిజమే అని నేను అడిగినప్పుడు మధు ఒప్పుకున్నాడు. బట్ పోలీసులో కథ వేరే విధంగా ఉంది. మధు ఇంటికే వెళ్లేదు. మరి మందు తాగే అలవాట్లేని అన్నయ్యని డిన్నర్కి ముందు బలవంతంగా తాగించాడని, తాగిన మత్తులో ఉన్న అన్నయ్యని రూమ్లో పడుకోబెట్టి వెళ్ళి మళ్లీ వచ్చి తలుపు తట్టినప్పుడు తలుపు తీసింది వాళ్ళ వదిన. ఆవిడ్ని తన కోరిక తీర్చమన్నాడు మధు. ఎంతగానో ప్రలోభ పెట్టాడు. దానికి ఒప్పుకొని ఆవిడ్ని బలవంతం చేయబోయాడు. ఈలోగా మత్తులోంచి తేరుకున్న వాళ్ళ అన్నయ్య చూశాడు. భార్యని రక్షించుకునే ప్రయత్నంలో అన్నయ్య చంపబడ్డాడు. తర్వాత మానభంగం చేసి వదిన్ని చంపేశాడు మధు. ఆ తర్వాత డెడ్ బాడీస్ని గోనె సంచుల్లో కుక్కి కారులో తీసుకెళ్లి పెద్ద లోయలోకి నెట్టేశాడు. ఇది పోలీసుల కథనం. ఆ కథ గురించి, ఈ కేసు గురించి మీ అభిప్రాయం ఏంటి? ఇది కావాలని పోలీసులు జోడించిన కేసు. పూర్వం వింజాపురం కృష్ణమూర్తి అనే ఓ లాయర్ ఉండేవాడు, వినే ఉంటారు. ఆయన అడిగిన ఫీజు ఇచ్చుకోగలిగితే ఎవరు ఎవరినైనా చంపొచ్చట. వినున్నాను. ఇప్పుడు ఆ కృష్ణమూర్తి స్థానంలో సుప్రసిద్ధ క్రిమినల్ లాయర్ పద్మనాభ శర్మ. ఆయన ఫీజు లక్షల్లో ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే, బమ్మిని తిమ్మిని చేయటం, తిమ్మిని బమ్మిని చేయటంలో ఆయనకి ఆయనే సాటి. ఆయన స్పెషల్ ప్రాసిక్యూటర్గా ఒకవైపు, క్రిమినల్ కేసులో అంతగా అనుభవం లేని ఈ సీతాలక్ష్మి ఒకవైపు. నేను ఎలా ఆ కేసు గెలవగలను? అంతా మధు దురదృష్టం. కేసు చదివినప్పుడే అతనికి శిక్ష తప్పదని నాకు అర్థమైంది. అంత స్ట్రాంగ్గా ఉన్నాయి సమర్పించిన ఆధారాలు, సాక్ష్యాలు. వాటితో పాటు ఆ శర్మగారి వాక్చాతుర్యం కూడా తోడయింది. రెస్ట్ ఇస్ హిస్టరీ. ఈ ఒక్క ఫైలేనా లేక ఇంకా ఒకటో రెండో ఉన్నాయి? అవి హాస్టల్లో ఉన్నాయి. అవి కూడా ఇచ్చారంటే బాగుంటుంది. అవి తర్వాత తీసుకొస్తాం సార్. రేపు అన్న మాటే ఉండకూడదు మూర్తి. ఈ రోజు చేయాల్సింది ఈ రోజే చేయాలి. అర్థమైందా? రైట్ సార్. సో వెన్ ఎగ్జిబిట్ P5, ముద్దాయికి వదిన మీద కలిగిన అబ్సెషన్ ఆ రోజు ఆ నిమిషమో కలిగింది కాదు, ఎప్పటి నుంచో ఉందని ప్రూవ్ చేయడానికి ప్రాసిక్యూషన్ వారి ఎవిడెన్స్ ఇది. బలాత్కారం చేసి వదిన్ని చంపాడు, అదేగా ప్రాసిక్యూషన్ ఛార్జ్? అవును. ఎందుకు సార్ అలా అడిగారు? ఈ ఫోటోలో వీళ్ళిద్దరు ఇలా ఉన్నారేంటి? ఇంతకు ముందే చెప్పానుగా ముద్దాయి అబ్సెషన్ అని. ఆర్ యు ష్యూర్? యెస్ సార్. కాన్ఫిడెంట్? యెస్. షల్ ఐ లాక్? ఏంటో చెప్పండి సార్ ప్లీజ్. ఈ ఫోటోని బాగా చూడండి. ఆవిడ ముఖంలో ఏదైనా అసహ్యం గాని అయిష్టత గాని ఉన్నట్టు మీకు అనిపిస్తుందా? లేదు సార్. అంటే దాని అర్థం ఆవిడకి అయిష్టత లేనట్టేగా? నిజంగా తనకి తన మరిది మీద వ్యామోహం ఉన్నట్టయితే బలాత్కారం చేయాల్సిన అవసరం ఏముంది? బాగా తాగి రూమ్లో పడున్నాడు భర్త. ఎదురుగా తను కోరుకున్న మరుదున్నాడు. ఇందులో బలాత్కారం చేయాల్సిన అవసరం ఏముంది? సార్ బట్ పోస్ట్మార్టం రిపోర్ట్లో మానభంగం జరిగినట్టు క్లియర్గా ఉంది సార్. ఐ డూ అగ్రీ, ఉంది నిజమే. అలాగే ఈ ఫోటోగ్రాఫ్స్ అండ్ దే ఆర్ కాంట్రడిక్టింగ్. నేను ఇప్పుడు చెప్పిన పాయింట్ కోర్టులో మీకు తోచుంటే? నాకు క్రిమినల్ కేసులో వాదించిన ఎక్స్పీరియన్స్ అంతగా లేదు సార్. డోంట్ వరీ, యూ విల్ గెట్ యువర్ ఛాన్స్ అగైన్. నేను ఈ ఫైల్స్ అని నాతో తీసుకెళ్తాను కేసును స్టడీ చేయడానికి. పోతే ఈ కేసు విషయమై అప్పుడప్పుడు ఇలాగే వచ్చి డిస్టర్బ్ చేస్తుంటాను నేను. ఓ ఐఎమ్ సారీ, మిమ్మల్ని ప్రాబ్లం లేదుగా. నెవర్. గురుమూర్తి సార్. శృతి, నువ్వు కాస్త ధైర్యంగా ఉండు. అందరూ ఉన్నాగా, ప్రయత్నించి చూద్దాం. మీరు అడిగిన అడ్వకేట్స్ అందరూ సీతాలక్ష్మి అంటే ఎవరికి తెలియదన్నది నిజమేనా సార్? అయ్యో అది మీరు నమ్మారా? సార్ ఊరికే తమాషాగా అన్నారు, నేను సరదాగానే అన్నాను. కోర్టు అవర్లోకి వెళ్ళి సీత అని అన్నావా లేదో వెంటనే మేము అడగబోయేది సీతాబలం గురించో సీతారాముల గురించో అని కూడా తెలుసుకోకుండా అడ్వకేట్ సీతాలక్ష్మి అయితే సెషన్స్ కోర్టులో ఉంటుంది, వెళ్ళి కలవండి అన్నారు. సార్ అడ్వకేట్ జనరల్ గారు సీతాలక్ష్మి గురించి ఏమన్నారు? స్మార్ట్ గర్ల్ అన్నారు కదా. అవునవును, నిజంగానా సార్? మరి అంతేకాదు, దట్ షీఈస్ యంగ్, టాలెంటెడ్, యాక్టివ్ అండ్ బ్యూటిఫుల్. కీప్ ఇట్ అప్. విన్నారుగా సార్ ఏం చెప్పారు? అంతా నా గురించి గొప్పగా చెప్పారట. దట్ షీఈస్ యంగ్, బ్యూటిఫుల్, టాలెంటెడ్, నన్ను అందరూ ఎగతా చేసేవారుగా, పనిలేని లాయరు, కేసేని లాయరు, చెట్టు కింద లాయర్ అని. ఇంకెవరు మాట్లాడకూడదు రా శృతి. ఈ
ఈ కేసులో మనమే కాదు ఎవ్వరూ ఏమీ చేయలేరు. మీరు చెప్పిన ఫోటోగ్రాఫ్ డౌట్ తప్పించి మిగతాదంతా ఎయిర్ టైట్. ఆ కుర్రాడు తప్పించుకోవడానికి ఎటువంటి అవకాశం లేదు. అయితే ఇక ఇన్వెస్టిగేషన్ ఆపేద్దాం. ఏంటి? అది కాదు సార్ నా ఉద్దేశం. చూడు మూర్తి, ముందుగా మనం ఒక విషయం అర్థం చేసుకోవాలి. ఈ కేసులో గట్టి సాక్ష్యాలు ఆధారాలు సమర్పించిన మధు శిక్ష నుంచి తప్పించుకోలేడు. ఆ స్టేజ్ ఆల్రెడీ దాటిపోయింది. తప్పించుకోవడానికి ఒకటే మార్గం ఉంది. ఈ క్రైమ్లో నిజమైన నేరస్తులు ఎవరైనా ఉన్నారా? ఉన్నారంటే ఈ ఇన్వెస్టిగేషన్ని కొనసాగించడానికి ఏదైనా ఒక క్లూ ఇందులో దొరకచ్చు. దొరకకుంటే ఈ కేసుకి సంబంధించి పోలీసులు ఫైల్ చేసిన రికార్డ్స్ కావాలి. కావాలని జోడించిన కేసైతే ఈ కేసుని జోడించిన విధానం, ఐ మీన్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ సాక్షులను సాక్ష్యాధారాలను సృష్టించిన తీరు, హిస్ ఇన్ఫరెన్స్, అతను ఫాలో అయిన మెథడాలజీ, అవన్నీ పోలీస్ రికార్డ్స్లో ఉంటాయి సార్. ఉండాలి, ఉండి తీరాలి. మీట్ మిస్టర్ కరుణాకర్ అట్ రికార్డ్స్ ఆఫీస్. అతను తెలుసుగా. ఇక్కడ రికార్డ్స్ లేవు, నీ బొందా లేదు, మర్యాద ఇక్కడి నుంచి పోరా వెధవా. ఎవరికి గుయ్యి తవ్వడానికి రా రికార్డ్స్. ఇదిగో అర్థం కావడం లేదు నీకు. నీ పై ఆఫీసర్ ఉన్నాడే, ఆ జైసమ్మను చూసుకుని ఎగిరెగిరి పడుతున్నావు. అది నీ ఒంటికంత మంచిది కాదు. ఇదిగో చూడు, ఎవడో నీ కాలో చెయ్యో తీసేస్తాడు, అప్పుడు తెలుస్తుంది. చూడండి సార్, అవి మేమేమి రోజులు తరబడి ఉంచుకోం, ఓ 2-3 గంటల్లో రెఫర్ చేసి తిరిగి ఇచ్చేస్తాం. ఓ అమాయకుడి ప్రాణాన్ని రక్షించడానికి అడుగుతున్నాం, ఆ పుణ్యం మీకు దక్కుతుంది. పోరా వెధవా, ఎవడికి కావాలరా నీ పుణ్యం? అవతలి వాళ్ళ గురించి తెలియదు నీకు. ఆ జయసింహకు బొచ్చెడు ఆస్తుంది, ఎలాగైనా బతికేస్తాడు. నీ వెనకాలేముంది? ఆస్తులు లేవు, పాస్తులు లేవు, మట్టిగడ్డలు కూడా లేవు. ఆఫ్టర్ ఆల్ నువ్వు కానిస్టేబుల్ కొడుకువి, గొప్పవాళ్ల జోలికి పోయావంటే నువ్వు ప్రాణాలతో ఉండవు. నిజం చెప్పండి సార్, మీకు పైనుంచి ఏమైనా ప్రెషర్ వచ్చిందా? ఎవరు వచ్చి అడిగినా ఫైల్స్ ఇవ్వకూడదని ఆర్డర్ వేశారా? వచ్చాడండి, నన్నే క్వశ్చన్ చేసే మగాడు. నువ్వు అడిగితే నేను చెప్పాలా? పైనుండి నాకు ప్రెజర్ వచ్చినంత మాత్రాన వాళ్ళు చెప్పినట్టు చేస్తానా? నువ్వు కాదు కదా, నిన్ను నన్ను పుట్టించిన దేవుడు అడిగినా ఇవ్వను. ఆఫ్టర్ ఆల్ నువ్వెంత? పోరా పోరా కుయ్యా. ఇవ్వకపోతే పోరా. నీ ఔదార్యం మాకేమీ అక్కర్లేదు. ఓ 10 రూపాయలు పాడేస్తే కుక్కలా తోక అడచుకుంటూ మా ఇంటికే వచ్చి మేము అడిగిన రికార్డ్స్ని పువ్వుల్లో పెట్టి మరీ మాకు అందిస్తావు. నీ విషయం నాకు తెలియదు అనుకుంటున్నావా? డబ్బులిస్తే పార్లమెంట్ భవనాన్ని బాంబులతో పేల్చేసే వేదవులు ఉన్నారు ఇక్కడ. నువ్వు అనవసరంగా రెచ్చిపోకు. మాకు కావాల్సిన రికార్డ్స్ ఎలా తీసుకోవాలో మాకు తెలుసు, బట్ ఐ డోంట్ వాంట్ టు బి ఎ డర్టీ డిస్కౌంటర్ లైక్ యు. అండర్స్టాండ్? ఏమిటా ఇక్కడ గొడవ? ఏం లేదు సార్, నేను విన్నాను కదా. విషయం ఏంటంటే నన్ను వీడి అమ్మాయిని పెళ్లి చేసుకోమని బలవంతం చేస్తున్నారు. ప్రస్తుతం నాకు అంత ఖాళీ లేదు అని చెప్తున్నాను. ఖాళీ లేదన్నా వెంటనే ఊరేయడం ఏమీ బాగాలేదు మావయ్య గారు. ఏమిటి, మోటార్ సైకిల్ కొట్టుకొచ్చావా? అవును, క్రైమ్ బ్రాంచ్ ఇక్కడికి మార్చేశారా? ఇంత ముందు టౌన్ హాల్ దగ్గర ఉండదు, ఇప్పుడు లేదా? చూపు రాహు. శకలక బేబీ, శకలక బేబీ, లుకులి వతో చలేదా? కాశీరో కాస్ట్లీగా ఉంది, దొంగలు ఎత్తుపోగలరు జాగ్రత్త. అయితే ఇతనితో జాగ్రత్తగా ఉండాలి. అయ్యో ఇది తవరిలా సార్, నేను అనుకున్నాను. ఏమనుకున్నా? మెయిల్ అనుకున్నాను. అవును, నీ బిజినెస్ ఎలా ఉంది? ఇక్కడ పోలీసులేగా ఎక్కువడంతో నాకు కొంచెం ప్రాబ్లమ్ గానే ఉందండి. అందుకే ఈ సంవత్సరానికి 200-300 సెల్యులర్లు, 250 ఏసీలు, 260 కంప్యూటర్లు నొక్కేశారు అంతే. మేజర్ వర్క్ ఏం తగలేదండి. సబ్ జైలు నుండి నిన్నే బయటకు వచ్చాడు సార్. త్వరలో నేర్పోతాను బాస్. ఈ ఆపరేషన్ లో కొత్త టెక్నిక్స్ ఏమున్నాయి అంటే? మీరు? నేను స్టార్ట్ చేద్దామని. బెస్ట్ ఆఫ్ లక్. థాంక్యూ. సారీ, ఆపరేషన్లో నేనేం చేయాలి? పెట్టి పాలు కొట్టాలా, బీరో పాలు కొట్టాలా? హౌస్ బ్రేకింగ్? హౌస్ బ్రేకింగ్ కాదు, ఒక పెద్ద బిల్డింగ్ ని. సీరియస్గా అంటున్నారా? బిల్డింగ్ అంటే కాదు మరి, దాంట్లో చాలా రకాలు ఉంటాయి. మీ ఇల్లు ఉంటుంది, పెంకుటి ఇల్లు ఉంటుంది, డాబా ఇల్లు ఉంటుంది, బాల్కనీ ఉన్నది ఉంటుంది, బాల్కనీ లేనిది ఉంటుంది. యు మీన్ విచ్ బిల్డింగ్ సార్? విని తొందరపడకు, ఐ షల్ టెల్ యూ లేటర్ సార్. అర్థమైందా? అర్థమైంది. ఒరే జయ, ఫోన్ వచ్చింది చూడు. ఒరే గురుమూర్తి, ఇతను పోలీసుడేనా? ఒక రకంగా చూస్తే నేను పోలీసునేనండి. పోలీసులకు బాగా కావాల్సిన వాడు. ఆహా, తాగడానికి ఏమైనా ఏమైనా ఉంటే? టీ కావాలంట. అలాగే. ఏంట్రా, కాఫీ టీలు హాట్ గానే ఉంటాయి కదా, అందుకే అన్నాను. అమ్మగారా? కాదు మదర్. నేను అనుకున్నాను. ఏమనుకున్నావు? మమ్మీ అనుకున్నానులే. చూపు రాహు. Thank you.
బాడీస్ని గొంతు నుంచి బయటికి తీసిన తర్వాత తీసింది. తల్లి కూతుర్లు ఒకటిగా సత్యాగ్రహం. అబ్కారి కాంట్రాక్టర్ సత్యనారాయణ ఇంటి ముందు తల్లి ఇద్దరు కూతుర్ల సత్యాగ్రహం. తనకు జరిగిన యాక్సిడెంట్ కి న్యాయం లభించకపోవటంతో నష్టపరిహారం కోరుతూ గవర్నమెంట్ ఎక్సైజ్ ఆఫీస్లో క్లాస్ 4 వర్కర్ అయిన రాజేశ్వరి తన ఇద్దరు కూతుర్లతో కలిసి సత్యాగ్రహం చేస్తోంది. బ్రింగ్ ఇట్ ప్లీజ్. పదమూడు ఆరు 96లో డ్యూటీ అయ్యాక ఇంటికొస్తున్నప్పుడు ఏదో ఒక కారు గుద్దిన రాజేశ్వరిని అక్కడున్న వారు హాస్పిటల్లో చేర్పించారు. ఆ కారు అబ్కారి కాంట్రాక్టర్ సత్యనారాయణని తెలుసుకొని తన కాలు విరగడానికి కారణమైన అతను తనకి నష్టపరిహారం ఇవ్వాలంటూ రాజేశ్వరి తన కూతుళ్లతో సత్యనారాయణ ఇంటి ముందు సత్యాగ్రహం చేస్తున్నారు. సార్, మన రూట్ మారిపోవడం లేదు కదా. మనం ఇన్వెస్టిగేట్ చేస్తున్న కేసుకి దీనికి ఏమిటి సంబంధం? సంబంధం ఉంది. హత్య చేయబడ్డ రవికుమార్ ఎక్సైజ్ ఆఫీస్ లో ఉద్యోగం చేసేవారు. ఈ రాజేశ్వరి కూడా అదే ఆఫీస్ లో క్లాస్ 4 వర్కర్. అంతేకాక రవికుమార్ హత్య జరిగిన మరుసటి రోజే ఈ యాక్సిడెంట్ జరిగింది. మీరనేది గుర్రానికి ఏనుకి నాలుగు కాళ్లే అన్నట్టుంది. ఏ సంబంధము లేకుంటే ఈ వార్తను ఎందుకు ఇలా రౌండప్ చేశారు? చేస్తే చేశారు. ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేసిన వాళ్ళు ఈ న్యూస్కి ఎందుకు ఇంత ఇంపార్టెన్స్ ఇచ్చారు? ఎనీవే, మనం ఈ రాజేశ్వరిని కలవాలి, కలిసి తీరాలి. సార్, మనం అసలు ఏ రూట్లో వెళ్తున్నాం సార్? ఏ రూట్ అయితే ఏముందిలే, మనొకసారి వెళ్ళొద్దాం. ఏమంటావు సీతాలక్ష్మి? కావాలనే సార్, ఆ యదవ నా మీద కారెక్కించాడు. కావాలనే ఎక్కించాడని ఒప్పుకుంటున్నా. చూసారా, మీకు అదే అనిపించింది. ఆడు నాశనం అయిపోతాడు. ఇప్పటికి 15 సార్లు చెప్తున్నావు నాశనం అయిపోతాడు, నాశనం అయిపోతాడు అని. అంతకు మించి విషయం చెప్పడం లేదు. చూసావా, నువ్వు కూడా ఒప్పుకుంటున్నావు. మళ్ళీ మొదలుకు వచ్చింది. నువ్వేటమ్మా అలా నుంచి ఉండిపోయావు కూచా? ఆ రోజు నుంచి నేను కుంటిదాన్ని అయిపోయాను. నా ఉద్యోగం పోయింది. ఈ కుంటికాలతో నేను ఎలా బతకగలను? నా బాధల్ని ఎవరితో చెప్పుకోను? ఇంకా నుంచోనే ఉన్నావే, కూచో. కూచోమంటే దేవుడు తోడు సార్, ఆడు కావాలనే నన్ను గుద్దేశాడు. నా పిల్లలకి దిక్కెవరు సార్? మీరు చెప్పినట్టుగానే ఆ సత్యనారాయణ మీ మీద కారు ఎక్కించాడు అనుకుందాం. కానీ ఎక్కించడానికి ఓ కారణం ఉండాలిగా. ఆ కారణం ఏమిటి చెప్పండి. అదే నేను చెప్పేది. వాడు కావాలనే గుద్దాడు. పోలీస్ రిపోర్ట్ ఇచ్చినా పట్టించుకోకుండా అది యాక్సిడెంట్ అని చెప్పి 10,000 రూపాయలు చేతిలో పెట్టి వెళ్ళిపోయారు. ఇంకా నుంచునే ఉన్నావేంటి కూచో? ఆ యాక్సిడెంట్ తర్వాత అమ్మిలా అయిపోయింది. చెప్పిన విషయాన్ని మళ్ళీ మళ్ళీ చెప్తుంది. ఈయనెవరో? మీ ఆయన గారా? కాదు. కాదా? కానీ అలాగే ఉన్నారు. చూడ్డానికి రామలక్ష్మణుల్లా ఉన్నారు. ఒకసారి రండి. రామలక్ష్మణులు కాదు, రాముడు సీత అని చెప్పు ఉండాల్సింది. నాకు కూడా అలాగే అనిపిస్తున్నారు. కావాలనే ఆ సత్యనారాయణ మీ మీద కారు ఎక్కించాడంటారా? అవునమ్మా. అలా చేయడానికి ఏదైనా కారణం ఉండాలిగా. అదేంటి? అదే ఆ యదవడిగిన ఫైలు నేను తెచ్చి ఇవ్వనన్నాను కదా. ఏ ఫైలు? ఏ ఫైల్ గురించి ఆ సత్యనారాయణ అడిగింది? అదే ఆ రవికుమార్ గారు చూస్తున్న ఫైలు. పాపం, ఆయన్ని ఆయన భార్యని ఆ నికృష్టుడు చంపేశాడుగా. నికృష్టుడా? ఎవరతను? ఆ రవికుమార్ తమ్ముడు. వాణ్ణి ఊరేయడం కాదు, నరికి పోగులెట్టాలి. మీతో ఎవరు చెప్పింది తన తమ్ముడి హత్య చేశాడని? అందరూ అనుకుంటున్నారుగా, పేపర్లోనూ వచ్చింది. ఏం ప్రయోజనం లేదు. బాగా గుర్తు చేసుకో, ఆ రోజు సత్యనారాయణ గారు అడిగింది ఏ ఫైలు? అది అది ఏదో నా జ్ఞాపకం లేదు. ఆ రాజేశ్వరి చెప్పిన ఫైల్ ఏంటో తెలుసుంటే సత్యనారాయణకి రవికుమార్కి ఉన్న లింక్ ఏంటో తెలుసుండేది. మూర్తి, డన్ సార్. ఒక నిమిషం దగ్గర. ఇటువంటి కేసుని ఇంత అద్భుతంగా ఫ్రేమ్ చేసి సక్సెస్ అయిన వాళ్ళకి ఆ ఫైల్ లేకుండా చేయడం పెద్ద పన. ముందుగా అదే చేసుంటారు. అవును సార్, ఈ సత్యనారాయణ పట్టుకుంటారు. చూద్దాం, సమయం రానే. Thank you.
శవాలు దొరికిన ఏరియాలో నాడాలు కొట్టివాడు ఎవడైనా ఉంటే వెంటనే పట్టుకో. వాడికి సత్యనారాయణకి ఎలాంటి కనెక్షన్స్ ఉన్నా ఏం ఆలోచించక్కర్లేదు. మళ్ళీ మనం రూడ్ మారిపోవడం లేదు కదా సార్. ఫస్ట్ సత్యనారాయణ, తర్వాత రాజేశ్వరి, ఇప్పుడు నాడాలు కొట్టేవాడు. ఏమిటి సార్ దీని అర్థం? జస్ట్ ఒబే ఆర్డర్స్. డూ యూ గెట్ మీ? ఏమైంది? మీరు చెప్పిన ఏరియాలో నాడాలు కొట్టేవాడు ఎవడూ లేడు సార్. ఓ 4-5 కిలోమీటర్ల దూరంలో ఒక అతను ఉన్నాడు, పేరు అయ్యప్ప. మనం అనుమానిస్తున్నట్టు అతనికి సత్యనారాయణకి ఎలాంటి సంబంధం లేదు సార్. ఇకపోతే పోతే అతను పూటకు గతి లేని వాళ్ళ ఏమీ కనపడడం లేదు. ఆర్థికంగా బాగా ఉన్నవాళ్ళనే ఉన్నాడు. ఇక ఆలస్యం చేయకు, పట్టుకొచ్చే అయ్యప్పని. పట్టుకొచ్చాను సార్, తీసుకురండి అతన్ని. ఇతనే సార్. నీ సంపాదన బాగున్నట్టుందే, దీన్ని ఎక్కడ దొంగిలించావు? దైవసాక్షిగా నేను దొంగిలించలేదు సార్. ఇది రోల్డ్ గోల్డ్ గొలుసు సార్. నువ్వు జంతువులకు మాత్రం నాడాలు కొడతావా లేక? జంతువులకి కదా సార్ నాడాలు కొట్టేది. మనుషులు కొట్టవా? అయ్యో మనుషులు కొట్టను సార్. కానీ ఇప్పుడు కొట్టాలి. చక్రధర్ సార్, కట్రా. అయ్యో నేను కాదు సార్. నిజం చెప్పు. లేదు సార్. చక్రధర్ సార్. మర్యాద సార్, నేను ఎవరిని చంపలేదు. శవాల్ని గోల్లో కట్టి లోయలో పడేశాను. ఎవరి కోసం? అది కొట్టానంటే పుచ్చలు ఎగిరిపోతాయి, చెప్పరా. కమాల్ అని. కమాల్? ముస్తఫా కమాల్. కరాటే కమాల్ అంటారు. కరాటే కమాల్ వాడేవాడు? నిజంగా నాకు తెలియదు సార్. వాడు గుండా చీటింగ్ కేసులో జైలుకి వెళ్ళినప్పుడు నాకు కలిశాడు. వాడు ఎక్కడ ఉంటాడు? నాకు తెలియదు సార్. చక్రధర్ సార్, వన్స్ మోర్ నీ చేత నిజం కక్కిస్తారా? అందుకే నిద్రపోతున్నావా? 2 రూపాయలు ఇచ్చావంటే మీతో మీ బాబిస్తాడా? ఇది ఆఫీసర్ నిద్రపోవడానికి. ఇక రూపాయి అయితే టికెట్ 3 రూపాయలు తెలీదు. అరే ఇది కళా నిజమా? ఏం సార్ మీ బండి బ్రేక్ డౌనా? లేదు అలీబాయ్, నీకోసమే వచ్చాను. అయ్యో అలీబాయ్ కాదు, మొహిదీన్. ఇప్పుడు అదే నా పేరు. నేను రౌడీగా గుండాగా తిరిగేటప్పుడు నా పేరు అలీబాయ్. ఇప్పుడు అవేం లేవుగా. ఊళ్ళో ఉన్న ఇల్లమ్మి ఈ బస్సు కొనాను. దీనికి క్లీనర్ని, కండక్టర్ని, ఓనర్ని అన్ని నేనే. ప్రస్తుతం నేను చాలా ప్రశాంతంగా ఉంటున్నాను. కత్తులు లేవు, కటారులు లేవు, చేలు లేవు, అండర్లార్ లేదు, అండర్ వరల్డ్ లేదు, పోలీసు లేరు. మిమ్మల్ని కూర్చోమని అంటే స్థలం లేదు. బాబు కాస్త లేస్తారా? వద్దు వద్దు, నేను ఉంచుంటాను. అవును, ఎవరి ముస్తఫా కమాల్? ఆ పేరు గల వాళ్ళు ఎవరు గుర్తుకు రావడం లేదు సార్. కరాటే కమాల్ అంటే తెలుస్తుంది. వాడు చాలా డేంజర్ సార్. ఏంటి విషయం? విషయం ఉందిగా నేను చెప్తారా? సరే, ఈ కరాటే కమాల్ ఎక్కడి వాడు? ఏరియా వాడే సార్, కానీ ఇప్పుడు ఎక్కడ ఉంటున్నాడో నాకు తెలియదు. మామూలుగా ఎక్కడ ఉంటాడు? అటు ఇటు తిరుగుతుంటాడని తెలుసు, కానీ వాడికి స్థిరమైన అడ్రస్ ఏది లేదని నేను అనుకుంటున్నాను. వాడిని ఎలాగైనా పట్టుకోవాలి. అలా రాకూడదని సమస్య వచ్చింది. పక్కూళ్ళో జాతర ఉంది, 2-3 ట్రిప్పులు ఎక్కువ వేద్దాం అనుకుంటున్నాను. రేపు ఎల్లుండో అయితే ఓకే, కానీ మరీ లేట్ చేయకు. వస్తాను. సార్ నేను ప్రయత్నిస్తానని చెప్పాను. నువ్వు ప్రయత్నిస్తాను అన్నావంటే పని అయినట్టే. అరే ఇది మరీ కన్ఫ్యూషన్గా ఉంది సార్. ముందు రాజేశ్వరి, తర్వాత సత్యనారాయణ పట్టుకోమన్నారు, ఇప్పుడేమో కమాల్ అంటున్నారు. సత్యనారాయణ ఎక్కడికి వెళ్ళాడు గురుమూర్తి? ఎప్పుడు కావాలంటే అప్పుడు పట్టుకోవచ్చు.
మిమ్మల్ని అయ్యప్ప వెనక పంపించి నేను హాస్పిటల్కి వెళ్ళి మధుని కలిశాను. సత్యనారాయణ పేరు చెప్పగానే అతనికి ఏమైనా గుర్తొస్తుందేమో అని చూశాను. అప్పుడు అతను జరిగిన ఓ ఇన్సిడెంట్ చెప్పాడు. అడ్వకేట్ శర్మ, సత్యనారాయణ, ఎస్పీ రాబర్ట్ కలిసి హత్య చేయబడిన వాళ్ళన్నయ్య రవికుమార్ని కలిసిన ఇన్సిడెంట్. ఇట్ వాస్ వర్త్ లిసనింగ్. నమస్కారం సార్, మీతో కొంచెం మాట్లాడాలని వచ్చా. మొన్న మీరు మాట్లాడిన విషయమే అయితే నాకు ఇష్టం లేదు. ప్లీజ్, వి హావ్ కమ్ విత్ ద డీల్. దయచేసి మీరు పెద్ద మనసుతో నా సమస్య గురించి ఆలోచించండి సార్. రండి. మొత్తం గాంధీ నోట్లే, ఇదంతా అడ్వాన్స్ మాత్రమే సార్. దీనికి నేను చేయాల్సిన ప్రత్యుపకారం? మరేం లేదు సార్, మొన్న ఈ మధ్య జరిగిన కల్తీసారా కేసుని మీరే కదా ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. నాకు ఎలాంటి సమస్య రాకూడదు. మీరు చూసి చూడనట్టు ఉంటే చాలు, పోలీసులు పొలిటీషియన్స్ నా వెనకాలే ఉన్నారు. కాస్త కనికరించండి సార్, పాపం ఇతను బతకాలి కదా. వాట్ ఈస్ యువర్ ఇంట్రెస్ట్ ఇన్ దిస్? ఈయనకు మీకు ఏమిటి సంబంధం? మీకు గవర్నమెంట్కి మధ్య ఏమిటి సంబంధం? గవర్నమెంట్ జీతం ఇస్తుంది, మీరు వర్క్ చేస్తున్నారు, సేమ్. ఇతను నాకు ఫీజు ఇస్తున్నాడు, నేను హెల్ప్ చేస్తున్నాను. చాలా పెద్ద మనిషి, మీరు గనక సాయం చేయకపోతే ఇతను వ్యాపారమే కాదు జీవితము నాశనం అవుతుంది. అవ్వాలి, నాతో పోయి అడుక్కు తినాలి, అప్పుడే ఇలాంటి వాళ్ళకు బుద్ధి వస్తుంది. ఒకటి కాదు, రెండు కాదు, 22 కుటుంబాలు వీధిని పడ్డాయి వీడు అమ్మిన కల్తీసారా తాగి. నీ భవిష్యత్తు నాశనం అవడమే కాదు, జైల్లో ఉండబోతున్నావు ఇక నీ జీవితం అంతా. నువ్వు ఒక్కడవే కాదు, పొలిటీషియన్స్, పోలీసులు అందరూ కలిసి 22 మందికి కేసులో సంబంధం ఉంది. ఒక్కడు కూడా తప్పించుకోలేడు. పొలిటికల్ గా ప్రెషర్ తేవాలని ప్రయత్నించినా అది జరిగే పని కాదు. రిపోర్ట్ తయారయ్యాక మొదటి కాపీ గవర్నర్ కి, రెండోది ప్రెస్ కి, తర్వాతే గవర్నమెంట్ కి వెళ్తుంది. ఇతనికి మెచ్యూరిటీ చాలదు, ఒట్టి అమాయకుళ్ళ ఉన్నాడు. నేను వచ్చినప్పుడే నీతో చెప్పాను బీ ప్రాక్టికల్ అని. ఏం చేయను, నువ్వు వింటలేదు. నువ్వు చెప్పిన 22 మందిని ఎదిరించి బ్రతకగలవా? బ్రతికినా ఏమి సాధించగలవు? ఏటి బెదిరిస్తున్నావా? ఇల్లు వెతుకుంటూ వచ్చామని రెచ్చిపోకరా చెత్త నా కొడక. నిన్నిక్కడే గొంతు పిసికి చంపి పాత ఇగన్ను. ఈ పద్మనాభ శర్మ గురించి నీకు తెలియదు. ఎవరితో పెట్టుకుంటున్నావో తెలుసా? వాళ్ళ అన్నయ్యకి ఇలాంటి శత్రువులు ఉన్నట్టు ఆ మధు ఇంతవరకు మనకు కూడా ఎందుకు చెప్పలేదు? స్ట్రాంగ్ మోటివ్ ప్రూవ్ చేసే పాసిబిలిటీ కదా ఇది. అట్ టైమ్స్ యు బిహేవ్ ఆల్మోస్ట్ లైక్ ఫూల్ సార్. బట్ అలాగని నేను అనలేను. ఆ రోజు అక్కడికి శర్మ, సత్యం, రాబోట్ వెళ్ళినప్పుడు వేరే ఎవరున్నారు? మధు, వాళ్ళన్నయ్య రవి. అప్పుడే గుడికెళ్ళి వచ్చిన మధు, వాళ్ళ వదిన దేవి. అందులో ఇద్దరు ఇప్పుడు బతికి లేరు. మూడో వ్యక్తి అంటే మధు. అతను హత్యా నేరం మోపబడ్డ ముద్దాయి విత్ స్ట్రాంగ్ ఎవిడెన్స్ అండ్ విట్నెస్ అగేన్స్ట్. ఈ శర్మ వాళ్ళని అక్కడ వేరే వాళ్ళు ఎవరైనా చూశారా? లేదు. లేదుగా, సాక్ష్యాలు ఉన్నాయా? లేవు. మరి ఆ మధు చెప్పే మాటలు ఎవరు నమ్ముతారు? అతను ఆ కేసులో ముద్దాయి కదా. నేను ఆ విధంగా ఆలోచించలేదు సార్. ఆలోచించాలి, అంతకు మించి ఆలోచించాలి. యువర్ అ పోలీస్ ఆఫీసర్, థింక్ ట్వైస్ బిఫోర్ యూ లీప్. రైట్ సార్. గురుమూర్తి, ఇది సాధారణ కేసు కాదు. సుప్రీంకోర్టు వరకు వెళ్లి ఇప్పుడు పునర్విచారణ జరుగుతున్న కేసు. సో దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ ఛాలెంజ్ ఆన్ అవర్ మోరల్ ఇంటిగ్రిటీ అండ్ అవర్ వెరీ ఎగ్జిస్టెన్స్. దేర్ ఇస్ ఓన్లీ వన్ ఆన్సర్ టు దిస్ కేసు, డూ ఆర్ డై. మే ఐ కమ్ ఇన్ సర్? ఎస్. దొరికిందా? దొరికింది. 88-89 సంవత్సరాల్లో ముస్తఫా కమాల్ మీద కేసులు ఉన్నాయి. 3 క్రిమినల్ కేసెస్. ఫస్ట్ ఒక రేప్ కేసు, సెకండ్ ఒక మర్డర్ కేసు, థర్డ్ ఒక చీటింగ్ కేసు. ఫస్ట్ రెండు కేసులను సరైన సాక్ష్యం లేకపోవడం వల్ల వదిలేశారు. మూడో దాంట్లో ఓ చిన్న శిక్ష పడింది. ఈ మూడు కేసులోనూ అతని తరపున అప్పీర్ అయింది అడ్వకేట్ పద్మనాభ శర్మ. దట్స్ క్వైట్ ఇంట్రెస్టింగ్. అల్లా, ఆవు. అమ్మాయి వాళ్ళ ఫ్లైట్ టికెట్స్ ఓకే అన్నట్టుగా లేవు, తన టెన్షన్ గా ఉంది. ఓకే కాకపోతే బయలుదేరదు. అయ్యో, మన శ్రీదేవి కాదు, ఫ్లైట్ బయలుదేరదు. అనవసరంగా టెన్షన్ పడద్దని చెప్పు. సలాం అలైకుం. నమస్కారం. మేము ఎవరో మీకు సంజయనట్టు లేదు? లేదు, మనం కలిసినాం వరంగల్లో మొదటిసారి కలిసినాం అబ్దుల్లా ఇంట్లో. మన సిఎస్, సిఎస్ ఫెరా కేసు వాదించే నీకు వచ్చిండ్రు. కూర్చోండి. బయట భాయ్, మనం రెండోసారి కలిసినప్పుడు మీరు అడిగిండ్రు మంచి చేప కావాలని.
అప్పుడు మేము తెచ్చినాం కదా సూపర్ వంజరం చేప, మీకు ఏదనేది కాదు? ఎస్ ఎస్ గుర్తొచ్చింది, అప్పుడంతా సరదాగా ఉండేది. ఇప్పుడే పని మీద వచ్చారు? ఈయన మా రెండో బీబీకి, మూడో సాలాకి, నాలుగో అన్నయ్య అవుతాడు అబ్దుల్ రెహమాన్. అయినా హాజీ, అవును మీకి ఉన్నది ఈ ఒక్క బీబీయేనా? మాకి ఎంత మంది బీబీలైనా ఉండొచ్చు, అందుకే అడిగింది. ఇంతకీ ఇతని ప్రాబ్లం ఏమిటి? ఈయన మా రెండో బీబీ. అర్థమైంది, విషయం చెప్పండి. అబ్దుల్ రెహమాన్ కి ఒక సహాయం కావాలి. ఏం చెయ్యాలి? కమాల్ అని మీ దగ్గర ఒకరు ఉన్నారు కాదు, అతన్ని కలవాలి. విషయం ఏమిటి? తుమ్ చాయ్ పిలో, చెరారండి, రండి చెప్తాను. ఈయనకి చాలా చాలా బిజినెస్ ఉన్నాయి, ఫీజు ఎంత కావాలన్నా ఇస్తారు. ఈయన దగ్గర నమ్మకంగా పనిచేసే ఒకడు ఈయన నమ్మించి మోసం చేసిండు, అడి పని పట్టాలి, అందుకే ఇంత దూరం వచ్చినాం. ఈ పని కమాల్కి అప్పగిస్తే అని కైమా కింద కొడతాడు. సిఎస్ ని అడిగితే క్యాష్ తోని వెళ్తే పని అవుతుందని చెప్పిండు. ఇప్పటికి ప్రతం దొరకడం చాలా కష్టం. మీరు ఎక్కడ ఉంటున్నారు? తాజ్ లో 501 షూట్. సాయంత్రం నేను అక్కడికి వస్తాను. రావాలి, కలిసి చాలా రోజులు అయింది కదా, జల్సా చేసుకుందాం. ఏం కావాలన్నా అరేంజ్ చేస్తాం, త్వరగా వచ్చేయండి. అయితే మరి రెహమాన్. మిస్టర్ జయసింహ. నేను శర్మని, పద్మనాభ శర్మని, అడ్వకేట్. నమస్కారం. మన ఇద్దరికీ పరిచయం లేదు, ఎంతో మంది చెప్పారు మీ గురించి, ద మోస్ట్ ఇంటెలిజెంట్ ఆఫీసర్ ఇన్ ద ఫోర్స్ అని. అదీ కాక రాష్ట్ర నలుమూలన మీ ధైర్య సాహసాల గురించి చెప్పుకుంటున్నారు కథలు కథలుగా. బట్ నీ డెప్యూటీస్ని, అదే నీ చెంచాగాళ్ళని, నా రహస్యాలు తెలుసుకోవడానికి మారువేషాలు వేయించి నా దగ్గరికి పంపించిన నీ తెలివితేటలు మాత్రం నీచంగా ఉన్నాయి. నీ మీద ఉన్న గౌరవం మొత్తం పోయింది జయసింహ. పగటి వేషగాళ్ళలా గడ్డాలు అతికించుకుని వచ్చిరాని ఉర్దూ మాట్లాడుతూ నా దగ్గరకు వచ్చిన నీ అసిస్టెంట్స్ని నేను గుర్తుపట్టలేకపోతే ఈ లాయర్ వృత్తిని వదిలేసి బార్బర్ షాప్ పెట్టుకోవడం నయ్యం. వచ్చారుగా వరంగల్ భాయిలు, ఎన్నో వ్యాపారాలంట, సిఎస్ అంట. లెట్ మీ టెల్ యూ వన్ థింగ్, నువ్వు తీవ్రంగా వెతుకుతున్న కమాల్ ఉన్నాడే, ముస్తఫా కమాల్, అలైస్ కరాటే కమాల్, నువ్వు అనుకున్నట్టు కేవలం కిరాయి రౌడీ మాత్రం కాదు. ఈజ్ అ జీనియస్, ఎ హీరో. నువ్వు తలకిందులుగా తపస్సు చేసినా సరే వాడు నీకు దొరకడు. వాడిని అడ్డం పెట్టుకుని నేను ఎన్నో సాధించాను ఫర్ మై క్లయింట్స్. కావాలంటే నీకు పరిచయం చేస్తాను, ఇట్ విల్ బి ఎ రెండవ్. ఆ సమాగం కోసం వెయిట్ చేయి. ఈ కేసు గురించి అనవసరంగా ఆలోచించి బుర్రపాటు చేసుకోకు. ఇట్స్ ఎ క్లీన్ కేస్. హాస్పిటల్లో ఆ కుర్రాడున్నాడే మధు, హీఈస్ ఇన్నసెంట్, అందులో అనుమానమే అక్కర్లేదు. పోతే అన్ని కేసుల్లోలాగే ఎవరికీ కనిపించిన ఏదో ఒక లూప్ హోల్, లేదంటే ఆ దేవుడి అదృశ్య హస్తం, అలాంటివి ఈ కేసులో ఉండవు. ఎందుకంటే ఈ కేసుని ఫ్రేమ్ చేసింది, బాధించింది ఈ శర్మ. అందుకనే సుప్రీంకోర్టు కూడా ఉరి శిక్షను కన్ఫర్మ్ చేసింది. ఇఫ్ యు ఆర్ వైజ్ ఎనఫ్, చేంజ్ చేంజ్ యువర్ మైండ్. ఓసారి నువ్వు నా ఇంటికి రా, ఐల్ గివ్ యూ ఎ డిన్నర్, చక్కటి ఇంపోర్టెడ్ స్కాచ్తో సహా. వీళ్ళని తీసుకురా, నాకు పోలీస్ వాళ్ళ కంపెనీ అంటే ఇష్టం. బాయ్ మిస్టర్ జీనియస్. నేను చాలా విషయాలు విన్నాను తమరి గురించి, మిమ్మల్ని మీరే పొగుడుకోవడం ఇప్పుడు విన్నాను. పాపిస్టి జన్మ, ఐ ఫీల్ పిటీ ఆన్ యూ మిస్టర్ శర్మ. ఆనాటి రాజుల కాలంలో ప్రఖ్యాతి చెందిన విజయనగర ఆస్థానంలో మహాపండితులు మీ తాతగారు, అలాంటి వంశానికి వారసుడు విను. ఇప్పుడు సెషన్స్ కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు నీ వాక్చాతుర్యంతో అదరగొట్టిన అకాడమిక్ లూమియర్ అడ్వకేట్ పద్మనాభ శర్మ గారు, మీరు ఎప్పటి నుంచి ముస్తఫా కమాల్ అనే థర్డ్ రేట్ గుండాని ఆరాధించడం మొదలెట్టారు? 89-90 మధ్య కాలంలో కృష్ణాపురం హత్య కేసులో అప్పుడున్న 20 మంది సాక్షుల్లో 15 మందిని మనీ పవర్తోనూ మసుల్ పవర్తోనూ కొనేసి దాచేశావు నువ్వు. అందువల్లే తప్పించుకున్న ఆ హంతకుడు ముస్తఫా కమాల్ ప్రత్యుపకారంగా నీకు సాయం చేస్తున్నాడా? అందుకే నువ్వు అతన్ని ఆరాధించడం మొదలెట్టావా? పూజా మందిరంలో నువ్వు ఆరాధించే దేవుళ్లతో పాటు ప్రతిష్ఠించుకున్నావుగా ఒక శిలా విగ్రహం ముస్తఫా కమాల్. రేపు సూర్యుడు అస్తమించేలోగా ఈ చేతులతో వాణ్ణి బంతాటాడుకుంటాను, అందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదు. తర్వాత నేను నీకు డిన్నర్ ఇస్తాను, పర్హాప్స్ ఫేర్వెల్ డిన్నర్ టు యువర్ లీగల్ ప్రొఫెషన్. ఇకపోతే నీ మనసులో కోరికొందిగా
బార్బర్ షాప్ ఓపెన్ చేయాలన్న కోరిక, షేవింగ్లు మొదలెట్టు. డెప్యూటీస్ని రహస్యాలు తెలుసుకోవడానికి పంపించడంలో జయసింహ ఎలాంటి తప్పు చేయలేదు. అది నీకు అతి త్వరలో అర్థమవుతుంది. వెయిట్ అంటుల్ దెన్. 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 అసిస్టెంట్స్ చేత వేషాలు వేయించి రహస్యాలు తెలుసుకోమని నా దగ్గరికి పంపి అతనేం తప్పు చేయలేదు. ఒక లాయర్గా నేను అర్థం చేసుకోగలను. కాకపోతే చివరిలోనే పిచ్చివాగుడు వాగాడు. అలా తీసిపారేకు. జయసింహం ఒట్టి మాటలు చెప్పడం గత 10 ఏళ్ళుగా అతను నాకు తెలుసు. మనం ఇక్కడ ఆలోచిస్తుంటే అక్కడ వాడు ఆ పని పూర్తి చేస్తాడు. అసలు ఎవరివిరా? వాడికి పీఏవా లేక స్పాన్సర్వా? ఊరికే వాడిని ఆకాశానికి ఎత్తేస్తున్నావు? నేనెవరిని ఆకాశానికి ఎత్తేయడం లేదు. మనసుకు తోచింది చెప్పాను. డెప్యూటీస్ చేత వేషాలు వేయించి రహస్యాలు తెలుసుకోమని మీ వంటి మేధావి దగ్గర పంపించేంత తెలివి తక్కువ వాడేం కాదు అతను. మరి నేను తెలివి తక్కువ వాడినా? లుక్, ఐఎమ్ సీరియస్. వాడికి ఎలాగో కమ్మాల విషయం తెలిసిపోయింది. ఇక వాడికి కావాల్సింది కనెక్షన్స్, సంబంధాలు, వాటికి ఆధారాలు. ఆ కమాల్కి మీకు, నాకు సత్యంకి, సత్యంకు మీకు ఉన్న కనెక్షన్స్. అందరూ వెళ్ళి వాడికి కాళ్ళు పట్టుకుంటే ప్రాణాలనే మిగులుతాయి. మోసుకుని కూర్చోవయ్యా. కూర్చుంటా. నువ్వేం చెప్పదలుచుకున్నావో నాకు అర్థం కాల. వరంగల్ బ్రదర్స్ వెళ్ళిపోయాక ఆ విషయం చెప్పాలని మీరు నాకు ఫోన్ చేశారు. సత్యంకి ఫోన్ చేశారు, మేము ఫోన్ చేసుకున్నాం. ప్రధానమంత్రి ఫోన్ని ట్యాప్ చేసిన దేశం ఇది. అయ్యో, ఐ రిపీట్, తన డెప్యూటీస్కి ఊరికే వేషాలు పెంచి పంపే మూర్ఖుడు కాదు జయసింహ. ఆ రోజు హాస్పిటల్ నుంచి మదన్ తప్పించే విషయంలో నేను తప్పు చేశాను. మీరు అలాంటి పనే చేశారు. మిమ్మల్ని నేను ఇప్పుడు ఏమనాలి? సూపర్ విధవనా? తెలివి ఎక్కువైనా ప్రమాదమే. ఊరికే నేను వాడిని పొగుడుతున్నాను అనుకోకండి. ఆ జయసింహని ఈ యుద్ధంలో గెలవాలంటే శక్తి యుక్తి సరిపోవు, అదృష్టం కూడా ఉండాలి. మన అదృష్టానికి ఏం తక్కువ? ఇన్ని అన్యాయాలు అక్రమాలు చేస్తున్నా మనం బానే ఉన్నాం కదా. హలో, చెప్పు. జనరల్ హాస్పిటల్లోనా? వస్తున్నా. ఫోన్ చేసింది ఎవరు? మా అల్లుడు గారి తమ్ముడు. ఏంటా? నా కూతుర్ని హాస్పిటల్లో చేర్చారట, అందుకే ఫోన్ చేశాడు. సార్, ఇది లాయరు సత్యనారాయణ మధ్య జరిగిన కాన్వర్సేషన్. ఇది లాయర్ వైఫ్ వర్సెస్ సత్యనారాయణ. ఇది రాబర్ట్ వర్సెస్ సత్యనారాయణ. సార్, నాకు ఒకరు అయిపోయింది సార్, ఇక నాకొకటే. అవసరమైన ఉంచుకుని మిగతా పంపించు. ప్రస్తుతానికి అన్నీ సరిపోయేంత డబ్బే మా ఆయన దగ్గరుంది. ఊరికే ముండికెక్కు, రా, వెళ్దాం. వస్తాను, కానీ నువ్వు నాకు మాట ఇవ్వాలి. ఈరోజు నుంచి మారిపోతానని దేవుడు ముందు ప్రమాణం చేశావంటే మీతో వస్తాను. చేస్తావా? ఇప్పటికిప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకోలేను నేను. అయితే నువ్వు వెళ్ళొచ్చు, నీతో నేను రాను. అయితే ఇదైనా దగ్గరుంచు. వద్దు, ఇది తీసుకోవడం నాకు ఇష్టం లేదు. తీసుకో. బలవంతం చేయొద్దు, నా గురించి తెలుసుగా. ఎందుకండి మా అమ్మకి చెప్పారు? చూడాజయ్, రమణి కూతురుతో కలిసిపోవడం మనకి ప్రమాదం. తల్లి ప్రవర్తన నచ్చక ఇంట్లోంచి వెళ్ళిపోయిన కూతురికి రమణి దగ్గరవడం ఎప్పటికైనా మనకి డేంజరే. నాకు రాబర్ట్ గురించి, రాబర్ట్కి సత్యనారాయణ గురించి తెలిసిన దానికన్నా ఎక్కువగా రమణికి మన గురించి తెలుసు. అందుకని నువ్వెప్పుడూ ఒక కన్ను రమణి మీద వేసే ఉంచు, ఇంకొక కన్ను దాని కూతురు మీద వేసుంచు. సార్, నేను అలీభాయ్ని. కమాల్ ఎక్కడి నుంచి? అలీభాయ్, అర్థమైంది. వాళ్ళు లోపలే ఉన్నారు సార్, ఎక్కడికి వెళ్ళలేదు. బయట తాళం వేసి ఉంటుంది, ఎప్పుడు చూసినా ఎవరికి అనుమానం రాకుండా. వెంటనే వస్తున్నా. ఓకే,
జరిగింది జరిగినట్టుగా చెప్పు. నాకు తెలియదు. ఆ రోజు సిల్వర్ స్టార్ హోటల్లో ఏం జరిగింది? 1:12:98 రాత్రి. నిజంగా నాకేం తెలియదు. ఇప్పుడు కమాల్ భాయ్, నేనుగా ఏం చెప్పలేదు. వీళ్ళు నన్ను చిత్రహింసలు పెట్టారు, అందుకే చెప్పాల్సి వచ్చింది. చెప్పరా, ఎందుకు వాళ్ళని చంపావు? చెప్పు చెప్పు. రవికుమార్ని కలవడానికి లాయర్ గారు, సత్యం గారు, రాబర్ట్ గారు వెళ్ళారు. బయట నేను వెయిట్ చేస్తున్నాను. నాతోనే పెట్టుకుంటాడా? ఎవరా కొన్నాడు? సాక్షాత్తు ఆ రవికుమార్ తమ్ముడే, మెడికల్ రిప్రజెంటేటివ్. అయ్యో, ఐఎమ్ సారీ. ఇట్స్ ఓకే. ఎవరివిడ? రవికుమార్ వైఫ్. ఒక్కొక్కసారి అనుకోకుండా దేవుడే సరైన దారి చూపిస్తాడు. సత్యం, నువ్వు ధైర్యంగా ఉండు. నీకు తెలుసుగా, ఈవిడికి తోడుగా ఉండేది ఈవిడి గారి మరిదేనని. దిస్ ఇస్ యువర్ టార్గెట్ సార్. చెప్పింది అర్థమైందిగా. ఇక నీ పని మొదలు పెట్టచ్చు. హాయ్. గుడ్ నైట్. ఓకే. సిల్వర్ స్టార్ హోటల్లో రవికుమార్ అతని భార్య ఉన్న విషయం తెలుసుకుని నేను అక్కడికి వెళ్ళాను. నాకు సహాయంగా నాడాలు కొట్టే అయ్యప్పను కూడా తీసుకెళ్ళాను. మధు అక్కడి నుంచి వెళ్ళేంత వరకు వెయిట్ చేశాను. Thank you.
మధు ముద్దా ఎలా అయ్యాడు, టాక్సీ డ్రైవర్ కరుణాకర్ లాంటి వాళ్ళు సాక్షులు ఎలా అయ్యారు, మధు షర్టు మీదకి రక్త మార్కులు ఎలా వచ్చాయి, చెప్పరా? దంపతుల హత్య కేసు ఛార్జ్ నాకు అప్పగించారు. ఇదిగోండి ఆవిడ. నేనే కదా నీకు అప్పగించమని చెప్పింది, అలాంటిది నాకే తీసుకొని చూపిస్తున్నావా? ఏంటి హ్యాపీయేనా? మీరుండగా నాకు ఎప్పుడు హ్యాపీ. ఈ కేసు జోడించడానికి బాగా ఆలోచించి ఎత్తులు వేయాలి. వదినా మరుదుల మధ్య అక్రమ సంబంధం ఉన్నట్టు పత్రికల్లోనూ టీవీలోనూ కంటిన్యూస్గా న్యూస్ రావాలి. ఆ కుర్రాడి పేరేంటి? మధు. ఇన్వెస్టిగేషన్ జరిగేటప్పుడు పత్రికల్లోనూ టీవీలోనూ వచ్చే వార్తల గ్రావిటీ ఎక్కువ అవ్వాలి, సరైన ఎవిడెన్స్లు ఉండాలి, గట్టి సాక్ష్యాలు కావాలి. టు ప్రూవ్ ద మోటివ్, ఇది మరిదికి వదిన మీద ముందు నుంచి అబ్సెషన్ ఉందని తెలియజేసే ఎవిడెన్స్. దీన్ని చూస్తే వీళ్ళ మధ్య నిజంగానే సంబంధం ఉందనుకుంటారు. ఇట్స్ ఎ వెరీ గుడ్ ఎవిడెన్స్. దీన్ని ఎలా సంపాదించారు? మరే నువ్వు అడిగిన వెంటనే చెప్తాననుకున్నావా? హోటల్ సిల్వర్ స్టార్ లో ఆ రోజు రాత్రి డ్యూటీలో ఉన్న వర్కర్స్ మొత్తాన్ని మన దారికి తెచ్చుకోవాలి. ఎందుకో తెలుసా? మనం చెప్పింది చెప్పినట్టు కోర్టులో చెప్పడానికి. రషీద్, ఆ హోటల్ ముందున్న టాక్సీ స్టాండ్ లో ఒక డ్రైవర్ని ట్రాప్ చేయాలి. ఎందుకు? చెప్తాను. రవికుమార్ బ్లడ్ గ్రూప్ ఏమిటో కనుక్కున్నావా? కనుక్కున్నాను. గుడ్, సేమ్ గ్రూప్ బ్లడ్ నాకు కొంచెం కావాలి, దాంతో నాకు పనుంది. దట్ విల్ బి అనదర్ పీస్ ఆఫ్ ఎవిడెన్స్. ఇది ఎక్కడి నుంచి తీసావు? అక్కడే పెట్టేసాయి. నిన్నే నేనా సార్? రావాయా? నమస్కారం సార్. నీ పేరేంటి? కరుణాకర్. నా జీప్ వెనకాలేరా? ఎక్కడికి సార్? మంత్రి గారు ఎస్కార్ట్ అయితే నేను రాను సార్. 3 నెలల క్రితం వచ్చిన ట్రిప్కే ఇంతవరకు డబ్బులు రాలేదు. మర్యాదగా నా త్వర సార్. ఇతనే టూరిస్ట్ టాక్సీ డ్రైవర్ కరుణాకర్. ఆ రోజు వాళ్ళని ఇతనే చూసింది. గత కొద్ది రోజుల క్రితం హోటల్ సిల్వర్ స్టార్లో వైఫ్ అండ్ హస్బెండ్ హత్య చేయబడ్డారు, రాత్రి 10:30-11 గంటల మధ్య. తెలుసు సార్. తర్వాత ఆ డెడ్ బాడీస్ని ఎవరో కార్లు ఎక్కించి తీసుకెళ్ళడం నువ్వు చూసావా? నిజంగా నేను చూడలేదు సార్. ఆ రోజు ట్రిప్కి వెళ్ళి వచ్చేసరికి రాత్రి 12 అయింది. లేదు, నువ్వు ఎక్కడికి వెళ్ళలేదు. డెడ్ బాడీస్ని కార్లో ఎక్కించి తీసుకెళ్ళడం నువ్వు చూసావు. ఆ భగవంతుడు సాక్షిగా నేను చూడలేదు సార్. నేను చెప్పినట్టు వినకపోతే నువ్వే నీ కారులో తీసుకెళ్లావని నీ మీద కేసు పెడతాను, జైల్లో పెట్టేస్తాను. అర్థమైందా?
నా పిల్లల మీద అట్టు నేను చూడలేదు సార్. చూసినట్టు మేమే చెప్పా ఉంటాం కదా, మళ్ళీ చూడలేదంటే ఏంటి? చెప్పినట్టు వింటావా, జైలుకి వెళ్తావా? మీరు చెప్పినట్టే వింటాను సార్. వీళ్ళే నువ్వు చూసావు. ఈ కేసులో రియల్ గా జరిగింది ఇదే సార్. నువ్వు చెప్పిన దాంతో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను, బట్ ఇదే నన్ను కన్ఫ్యూజ్ చేస్తోంది. ఏంటి దీని అర్థం? ఇది ఎలా జరిగిందంటావు? మీరు ఒకరినొకరు చూసుకుని నవ్వుకుంటే నాకెలా అర్థమవుతుంది? సార్ వన్ కాల్. పిఆర్డి అశోక్ జయసింహ, క్రైమ్ బ్రాంచ్. నాకు సీఎం గారి ఫోటోస్ కొన్ని కావాలి వెంటనే. స్టూడియో నుంచి కలెక్ట్ చేసిన రవి కుమార్ అతని భార్య ఉన్న ఫోటో ఇవ్వు. నెక్స్ట్ పోలీస్ రికార్డ్స్ లో ఉన్న ఫోటో. మనం ఇప్పుడు యూజ్ చేసిన మెథడ్ ని వాళ్ళు అనుసరించారు. భర్త స్థానంలో మరిదిని పేస్ట్ చేశారు. ఇది బందర్ ఎమ్మెల్యే ఫోటో కదా, నీ దగ్గరికి ఎలా వచ్చింది? ఏమిటే ఇది, ఇలాంటి తప్పుడు పని చేశారు? మా ఆవిడ కానీ పార్టీ వాళ్ళు కానీ చూస్తే. సార్ మీరెప్పుడైనా ఈవిని ఇలా కౌగిలించుకున్నారా? కౌగిలించుకోవడమా? నాకు ఆ వయసు దాటిపోయిందయ్యా, కట్టుకున్న పెళ్ళాన్ని కూడా కౌగిలించుకోవడం మర్చిపోయింది తెలుసా? చూడండి, పూర్వం శత్రువుల్ని దెబ్బతీయడానికి ప్లాన్ వేసి ఇరికించేవారట, అలాగే నన్ను కూడా దెబ్బతీయాలని చూస్తున్నారా ఏంటి? అలాంటిదేం లేదు సార్. ఇదిగో దీనిలాగే ఇది కూడా మార్చారు, మేడ్ టు ఆర్డర్. దట్ ఈస్ టెక్నాలజీ సార్. అర్థమైంది, ఇంకేమీ ఆలోచించకండి, అందరినీ బొక్కలో చూసేయండి. ఎస్ సార్. చేత్త నా కొడుకులు. చుట్టాలు వచ్చారు, వర్షం చేసి నీ లోపల పెట్టించావా? అన్ని పెట్టించేస్తున్నా అయ్య గారు. త్వరగా తీసుకెళ్ళండి, గడిచిల్లారా రండి. నమస్కారం. అంటే మీరు అందరిలాంటి ఆఫీసరే అన్నమాట. ఈ పేదవాడి కుటీరంలోకి సుస్వాగతం. ఏదో చిన్న ఇల్లు కట్టుకున్నా. అయ్యయ్యో, మీరు ఫస్ట్ టైం నా ఇంటికి వస్తే కూర్చోబెట్టి మాట్లాడడానికి కుర్చీలు లేవు, టీ కాఫీలు ఇద్దామా అంటే పని మనుషులు ఎవ్వరూ లేరు, ఇక తినడానికి ఏమైనా అంటే మెదడు తప్ప. నువ్వు మూసుకున్నాడురా, పంచదారిని చూసుకోండి. నన్నే అక్కడికి రమ్మన్నారట, రావడానికి నాకు టైం దొరకలేదు. ఏంటట ఏముందే, సరుకు తెచ్చేబడి గుద్దేసి ఉండదు, ఏ లారీనో బస్సునో వ్యాన్నో. అక్కడికి రావడానికి తమరికి టైం లేదు కనుక నేనే ఓసారి నా మొహం చూపించి వెళదా అని వచ్చాను. ఎందరో వస్తూ ఉంటారు, మీరు రావడంలో తప్పేమిటి? నేను కర్ణుడి వంశంలో పుట్టిన వాడిని వీళ్ళంతా చెప్పుకుంటూ ఉంటారు. అవును, ఎవరేమడిగినా ఇచ్చేస్తాను, డబ్బైనా బంగారమైనా బంగ్లైనా ఏది అడిగినా లేదు అనను. ఎక్సైజ్ వాళ్ళకి ఇస్తాను, పోలీస్ వాళ్ళకి ఇస్తాను, కట్టలు కట్టలుగా ఇస్తాను. ఆ దేవుడు నాకు ఇస్తున్నాడు కదా, నేను ఎందుకు పిసినారిగా ఉండాలి? మీరు కూడా కావాల్సినంత తీసుకెళ్లి ఎంజాయ్ చేయండి సార్. ఈ మధ్య తమాషా జరిగింది. అవును, ఫైనాన్స్ మినిస్టర్ నన్ను మొబైల్లో కాంటాక్ట్ చేసి సత్యం ఖజానా ఖాళీ అయ్యి జీతాలు ఇవ్వడం సమస్య అయిపోయింది, వేరే దారి లేక నీకు ఫోన్ చేశాను అన్నారు. డబ్బు ఖర్చు అయితే ఏంటి సార్, అది మనకి గౌరవం కదా. స్వర్ణ భస్మం పాలు ఇక ఆపుతావా? ఇక విషయానికి వద్దాం, ఇవ్వడానికి నేను రెడీ, తీసుకోవడానికి మీరు రెడీనా? ఇచ్చి పుచ్చుకోవడాలు ఉంటేనే సార్ మన మధ్య దూరం తగ్గుతుంది. మీరు ఐపీఎస్ అయితే నేను ఐఏఎస్.
ఇండియన్ ఆబ్కారీ సర్వీస్. నేనేం గొప్పలు చెప్పుకోవట్లే సార్ అని చేత. అయిందా ఏంటి? నీ బాగుడైందా అని అడుగుతున్నాను. ఓ గురుమూర్తి, అంటే మీరు సీరియస్ గానే వచ్చారా? తమరు జెంటిల్మెన్ అని నాకు తెలుసు, మీరు దేనికి లొంగరని నాకు తెలుసు. అయినా సరే నేను మిమ్మల్ని పడగొడతాను. దానికి కావలసిన అమ్ము నా అంబుల పొదిలో ఉంది, చూస్తారా? మహిమాం లక్ష్మాం, మీరే కాపాడాలి సార్. ఎలాగైనా కాపాడాలి సార్, మీరే నాకు దిక్కు సార్. సార్ సార్, ఈ సత్యం అమ్మాయి కుడతారు, మీరే నన్ను కాపా. నువ్వు ఎంత ఏడ్చి మొత్తుకున్నా నిన్ను వదిలిపెట్టేది లేదు సత్యం. నంబర్ 1130 సిటీ క్రైమ్ బ్రాంచ్. మొదటి ముద్దాయి సాదిక్ బాషా కుమారుడు ముస్తఫా కమాల్, 43 సంవత్సరాలు. రెండో ముద్దాయి బంటు సత్యనారాయణ కుమారుడు సత్యనారాయణ, 49 సంవత్సరాలు. మూడో ముద్దాయి రామ్ కుమార్ శర్మ కుమారుడు పద్మనాభ శర్మ, 47 సంవత్సరాలు. నాలుగో ముద్దాయి ఫిలిప్స్ కుమారుడు థామస్ రాబర్ట్, 49 సంవత్సరాలు. ఇంతకుముందు ఈ కేసు ఇదే కోర్టుకు వచ్చింది కదూ? Yes, Your Honor. You are appearing for? Prosecution as PP, Your Honor. ఈ కోర్టు ఇచ్చిన తీర్పుని హైకోర్టు సుప్రీం కోర్టు ధృవీకరించి అపీల్ని తోసిపుచ్చాయి. Am I right? Yes, Your Honor. అదే కేసును మళ్ళీ ఇదే కోర్టుకు తీసుకురావడానికి కారణం? అప్పుడు పోలీస్ ఇన్వెస్టిగేషన్ సరిగ్గా ఈసారి మిలిటరీ వాళ్ళు టేకప్ చేశారా? ముద్దాయి తన నిరపరాధిని నిరూపించుకునే అవకాశం లభించింది. సెషన్స్లో మాత్రమే కాదు, హైకోర్టు సుప్రీం కోర్టులో కూడా. ఆ రోజు ప్రొడ్యూస్ చేయబడిన సాక్షులు ఆధారాలు ముద్దాయి ప్రతికూలంగా ఉండడం వల్ల అతను శిక్షింపబడ్డాడు అని మీరు ఆర్గ్యూ చేస్తున్నారు. దాన్ని ఈ కోర్టు అంగీకరించవలసిన అవసరం లేదు. ఐ హావ్ సంథింగ్ టు సే యువర్ హోనర్. యువర్ హోనర్, ఇది ఒక నార్మల్ కేసు కాదు. అత్యధిక శిక్ష అయిన మరణశిక్ష విధించబడ్డ ఒక అమాయకు. సారీ, ముద్దాయి ఎవరైనా సరే ఇటువంటి విషయాల్లో కోర్టు ఇంపార్షియల్గా వ్యవహరిస్తుంది. కోర్టుకు కావాల్సింది సాక్ష్యాధారాలు. ఆ రోజు కోర్టు తప్పు చేసిందనా మీ ఉద్దేశం? తప్పు చేసిందని కాదు, తప్పుదోవ పట్టించబడింది అని చెప్తున్నాను. ద కోర్ట్ డజన్ థింక్ సో. ఆ రోజు అతను ముద్దాయిని ఒకరు చెప్పారు, ఈరోజు మీరు చెప్తున్నారు ముద్దాయి అతను కాదు వీళ్ళు అని. రేపు ఇంకెవరో వచ్చి వేరెవరో ముద్దాయిని చెప్తారు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా పోలీసు ఉద్యోగస్తులు ఇలా ముద్దాయిల్ని మారుస్తూ ఉంటే ఈ కోర్టు పరిస్థితి మరీ హాస్యాస్పదంగా తయారవుతుంది. కోర్టు సమయాన్ని వృధా చేయవద్దు. యువర్ హోనర్, సారీ, నో మోర్ ఆర్గ్యుమెంట్స్, దిస్ కేస్ ఈస్ డిస్మిస్డ్. ఏంటిది, ఎందుకు ఇలా బాధపడుతున్నారు? నేను దురదృష్టవంతురాలి. మన ప్రయత్నం మనం చేశాం కదా. ఫేట్ వాస్ అగేన్స్ట్ us. ఇట్ వాస్ హార్డ్ లక్. హార్డ్ లక్. జయసింహ, బిగ్ అంబిషన్స్, బ్యాడ్ పెర్ఫార్మెన్స్. I feel pity on you, man. ఇటువంటి కేసుని టేకప్ చేయడానికి ముందు నన్ను కన్సల్ట్ చేసి ఉండాల్సిందే. నేను చూపించుండేవాణిగా దారి. ఆ దేవుడి అదృశ్య హస్తం, లూప్ హోల్స్. మహాభారత యుద్ధం కోసం దుర్యోధనుడికి ముహూర్తం పెట్టించింది ఎవరో తెలుసా? పాండవుల్లో ఒకడైన నకులుడు. నీ తలరాత నిర్ణయించే యుద్ధంలో నకులుడు చూపించిన అభిమానం నీ మీద నాకుంది.
నేను పెట్టించేవాణిగా ముహూర్తం. నువ్వేగా చెప్పావు ఇతన్ని గెలవడానికి గొప్ప అదృష్టం కూడా కావాలి అని. ఇక్కడి నుంచి తిన్నగా ఇంటికి వెళ్ళి ఒక అద్దం తీసుకుని మొహెదురుగా పెట్టుకుని నువ్వు చెప్పుకోవాలి నాది పాపిస్ట్ జన్మ అని. అవకాశం ఉంటే మళ్ళీ కలుద్దాం. అయ్యో సార్ వెళ్ళిపోకండి, తమరి దివాళా మహా నేను కొంచెం చూస్తా. ఆరు డబ్బాల వెళ్ళిపోతుంది బామర్దే. నాతో చిన్న కోరిక, నేను కాసేపు నమ్ముకుంటా జీవితంలో నాకు ఎలాంటి అవకాశం వస్తుందో రాదో, ఏదో ఫేసిడ్ దిప్పు. చూడమ్మడు, ఇకవేళ నమ్ముకుని ఏం ప్రయోజనం లేదు, వేరే పని ఏదైనా చూసుకో. నా దగ్గరకు వచ్చావనుకో ఐ లైక్ యూ పువ్వుల్లో పువ్వుల్లో పెట్టి చూసుకుంటా. నన్నే లోయలోకి నెట్టాలని చూస్తావరా లుచ్చవనుకోటి. కోర్టు చూపించిన ఔదార్యం వల్లే మీరిప్పుడు తప్పించుకున్నారు. ఊరికే ఎగిరెగిరి పడకండి, రాబోయే ప్రళయానికి ఇది హెచ్చరిక అని మర్చిపోకండి. నరకాన్ని చూపించే కాళరాత్రులు ముందున్నాయి మీ ఒక్కొక్కరికి. న్యాయం ఓడిపోయినా జైసిమ్మ బతికే ఉన్నాడు. డేర్ హిమ్ నాట్, ప్రొవోక్ హిమ్ నాట్, ఛాలెంజ్ హిమ్ నాట్. ఎవరిని నిందించడం నాకు ఇష్టం లేదు బాబు. నా కొడుకును రక్షించడానికి నువ్వెంత కష్టపడ్డావో నాకు తెలుసు. ఇవన్నీ చూడటానికి ఏననుకుంటా నేను ఇంకా బతికుంది, అదే నా తలరాత. నాకింకో ఉపకారం చేయి, నేను వెంటనే నా బిడ్డని చూడాలి, హక్కును చేర్చుకొని ఓదార్చాలి, ఆశీర్వదించి కాటికి పంపాలి. చెప్పు, నా బిడ్డ నాకు చూపిస్తావు కదా చివరిసరిగా. మధ్యాహ్నం అనగా వచ్చింది, ఎంత బలవంతం చేసినా ఇంట్లోకి రాలేదు, టీ ఇచ్చినా తాగలేదు. రాక్షస జాతి, ఏం చట్టంరా ఈ దేశ చట్టం. వాళ్ళని నిలువున పాతేయాలి దరిద్రపు వేధవలు. కోర్టు అనేది ఒకటి ఉంది కదా అని ధైర్యంగా ఉండేవాళ్ళం, కానీ ఇప్పుడు నీ ఆవేశం కోపం ఏమయ్యాయిరా చెప్పొచ్చుగా జడ్జి గారికి. చెప్పాల్సిందంతా చెప్పాను. చెప్పినా వినలేదంటే వాళ్ళని అటువంటి స్వాతంత్ర్యం మనకింకా రాలేదు. అహంకారం కింద నుంచి పైదాకా ఒళ్ళంతా అహంకారమే నీకు. ఏం చూసుకున్నారా నన్ను ఎలాగైనా రచ్చకీర్చాలని ఎప్పటి నుంచో చూస్తున్నావు కదూ. నీ అంతం చూసేదాకా నేను నిద్రపోనరా చెత్త నా కొడక. ఇదేంటో చూసావా, ఆ మధుగాడిని ఉరి తీయడానికి డాక్టర్ ఇచ్చిన ఫిట్నెస్ సర్టిఫికెట్. ఇక నువ్వు ఆ డాక్టర్ ఏం చేస్తారో చెయ్యండి, వాడిని ఎలా రక్షిస్తారో రక్షించండి, నేను చూస్తాను. చూస్తానరా, నా గురించి నీకు తెలిసినట్లేదు. మీరు నా సుపీరియర్ ఆఫీసర్, ఈ యూనిఫామ్ వేసుకుని మాట్లాడకూడనివన్నీ మాట్లాడారు, అయినా నేను ఫీల్ అవ్వడం లేదు. ఎందుకంటే వాటి నేను ఆశీస్సులుగా తీసుకుంటా. నువ్వు ఏదో చూస్తానన్నావుగా, నేను చూస్తాను. అలా చూసి చూసి నాకు ఛాన్స్ దొరికినప్పుడు నీ గుండెల మీద ఎగిసి తంతాను లుచ్చా నా కొడక. హైవేలో యాక్సిడెంట్లో చనిపోయిన ఎవరి పాకెట్ అయినా కొట్టేయడానికి ఎంత పెద్ద దొంగ అయినా సందేహిస్తాడు, కానీ అది చేయడానికి కూడా వెనుకాడి మనస్తత్వం ఈ భూమి మీద ఒక్కడికే ఉంది. గొప్ప న్యాయవాది ఫిలిప్స్ గారి కడుపున పుట్టిన నీచాతి నీచుడివైన నీకు చిన్న దొంగని కొల్లగొట్టేవాడు పెద్ద దొంగ.
పెద్ద దొంగని కొల్లగొట్టేవాడు గజ దొంగ, గజ దొంగని కొల్లగొట్టేవాడు రాబర్ట్. రాబర్ట్ని మాత్రం ఎవరు కొల్లగొట్టలేరు. రాజకీయ నాయకులకి క్రిమినల్స్ కి సలాములు చేసే ఎంతో మంది గులాములు ఉన్నారు మన డిపార్ట్మెంట్ లో, బట్ వాళ్ళందరినీ నువ్వు మించిపోయావు. అండ్ ఐ అషేమ్డ్ టు టెల్ యూ దట్ యు ఆర్ డిస్గ్రేస్ టు ద ఎంటైర్ పోలీస్ సివిలైజేషన్. ఒక అమాయకుడు గొంతుకి ఉరితాడు వెయ్యాలని ఎంత ఆరాటం, పురుగులు కూడా ముట్టుకో నీ శవాన్ని, అంత దారుణంగా కుళ్ళిపోయి ఉంటుంది. మధు విషయంలో న్యాయం మాత్రమే ఓడిపోయి ఉండొచ్చు, జయసింహ ఓడిపోయాడు అనుకోవద్దు. లెట్ మీ రిమైండ్ యూ దట్. చూడు చూడు చూడు, చక్కగా తిరుగుతోంది కదా నా బంగారు కొండ. మళ్ళీ నీ కూతురు ఎందుకు వచ్చింది? అది అడగడానికి నన్ను వచ్చావు? చూసావుగా, ఇక వార్నిగులుండవు. నీ మనవరాలు ప్రాణాలతో ఉండాలంటే అదిక్కడికి రాకూడదు, నువ్వు అక్కడికి వెళ్ళకూడదు. రమణ ఇలా మారే మనిషి కాదని నువ్వేగా వాదించావు. అవును, కానీ అప్పుడు నేను ఇప్పుడు నీళ్ళ వెళ్తే ఏం లాభం? రమణి ఇక పాత రమణి కానే కాదు. ఆ నమ్మకం నాకు పూర్తిగా పోయింది. ఇప్పుడు ఇక్కడున్న మనకి ఆ రమణికి తప్ప వేరే ఎవరికీ తెలీదు వీడెక్కడున్నాడన్న సంగతి. అయినా ఆ జయసింహ కనిపెట్టేశాడు, వాడికి ఆ క్లూ ఎవరిచ్చుంటారు? రమణి తప్ప. నిజంగా రమణి ఎవరితోని చెప్పలేదు సార్. ఏయ్, మొదట్లో నీ సారా వ్యాపారానికి రమణి ఉపయోగపడి ఉండొచ్చు, ఆ కారణంగా దాని మీద అంత జాలి చూపు. ఏంటి ఇక్కడ ఇంతమంది ఉన్నారు? చెలువసం వస్తుంది. ఆ కాలంలో ఏదో శవం ఉంది సార్. కాలంలోనా? ఎవరి శవం? ఖాళీ కాలం శవం. ఇక్కడ కాల్చుదామని ప్రయత్నం చేశారు, పూర్తిగా కాల్లేదు, అందుకే అక్కడ పడేశారు. ఇలా వచ్చారండి సార్. నేను ఒక ఒరిజినల్ శవం కోసం వెతుకుతున్నాను. ఇదిగో ఈవిడిది. ఈవిడ రమణిక సార్? అవును, రెండు మూడు రోజుల నుంచి కనిపిస్తాం లేదు. హెడ్ క్వార్టర్స్ నుంచి ఆర్డర్, ఈవిడ ఎక్కడున్నా వెతికి పట్టుకోమని. ఈ ఏరియాలో ఏదో గుళ్ళో పూజలు జరుగుతున్నాయని తెలిసింది, అందుకే వచ్చాను. తను చేసిన పాపాలకు పరిహారం చేసుకోవాలని గుడికొచ్చుండొచ్చుగా. కరెక్టే సార్. శవాన్ని అలాగే బయటికి తీసుకురావడానికి వీలవుతుందా? ముత్తు కోసం వెళ్ళారు, వాడొస్తే ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఓ, వాడు ఇందులో ఎక్స్పర్ట్ కదూ. మనిషి కాలిన వాసన వస్తుంది, అనుమానం లేదు. తొయకండి సార్, ఫుల్గా సారా కొట్టకపోతే లాభం లేదు. క్రితం సారి కూడా ఇలాగే కుళ్ళిపోయిన శవాన్ని నా చేత తీయించి మొత్తం డబ్బు ఇవ్వలేదు. ఇస్తానన్న దాంట్లో సగమే ఇచ్చారు, మిగిలింది దగ్గొట్టారు. ఈసారి మాత్రం 1000 రూపాయలు తక్కువైతే నేను ఒప్పుకోను. ఏం చేస్తావు? ఆ శవాన్ని తీసుకెళ్ళి ఇంట్లో పడతా. ఊరికే వాకుండా వెళ్ళిపోయి. ఎవరే 2 టౌన్ ఎస్సీ గారా? ఎస్సీ గారండి, నా పాత బాకీ 500, ఈసారి 1000 రూపాయలు, మొత్తం 1500 ఇవ్వాలి, సరేనా? సారా, నా సంగతి తెలుసుగా, ఈ ముత్తు చెప్పిన పని కరెక్ట్గా చేస్తాడు. పడుకోక పడిపోతా. ఓకే, నీ వెళ్తాను. శవాన్ని తీస్తారుగా, అది చూసి వెళ్ళండి.
బాధగానే ఉంటుంది, అయినా అడుగుతున్నాను, ఆ మృతదేహం మీ అమ్మగారిదేనంటారా? ఖచ్చితంగా చెప్పలేరు కదూ? ఇవి కాలిపోయిన శరీరం నుంచి తీసినవి. దీన్ని చూస్తుంటే ఏదైనా గుర్తుకొస్తుందా? ఇలాంటి తాయత్తు అమ్మ మెళ్ళో ఉండేదా? ఉండేది. నేను మా అమ్మ దగ్గర ఉన్నప్పుడు ఎవరో జోసిడ్ చెప్పాడని దీన్ని వేసుకుంది. ఇది ఆత్మహత్య మాత్రం కాదు, హత్య ఇండొచ్చు. మీకు ఎవరి మీద అనుమానంగా ఉందా? అడ్వకేట్ పద్మనాభ శర్మ, సత్యనారాయణ, ఎస్పి రాబర్ట్, వీళ్ళ మీద అనుమానంగా ఉంది సార్. వాళ్ళ శత్రుత్వానికి కారణం? మాకు ఆవిడ ప్రవర్తన వచ్చగా కొంతకాలం దూరంగా ఉన్నాం, ఈ మధ్య దగ్గరయ్యాం. అలా మీరు దగ్గర అవ్వడం వాళ్ళకెందుకో ఇష్టం లేదు కదూ? అవును సార్. ఇకపై అమ్మని కలిస్తే నా కూతుర్ని చంపేస్తామని బెదిరించారు. మీ అమ్మ కనిపించడం లేదని పోలీసులకి రిపోర్ట్ ఇచ్చింది ఎవరు? అమ్మ డ్రైవర్ శంకరయ్య. శంకరయ్య. జోసెఫ్ సార్, ఫార్మాలిటీస్ అయ్యాక బాడీని పోస్ట్ మార్టం పంపించు. వీళ్ళ స్టేట్మెంట్ తీసుకో సార్. కత్తిలాంటి పదునైన చూపు, చిరునవ్వు వేరే, అంతా తెలిసిపోయినట్టు. వాడిని అక్కడ చూడగానే నా గుండె ఆగినట్టయింది. ఆ డెడ్ బాడీ రమణిదేనని దాని కూతురు ఒప్పుకుంది. అయితే మన పని గోయిందేనా? కొంపలు అంటుకున్నాయి, దీంతో తలనొప్పి అయిపోయింది. ఇంతకు ముందు కూడా సూసైడ్ చేసుకోబోయింది. నిజం చెప్పు సత్యం, ఇందులో నీ హ్యాండ్ ఏం లేదు కదా? నా హ్యాండా? ఏమిటే నీ ఉద్దేశం? నేను మరీ అంత దుర్మార్గుడు ఏం కాదు, కాకపోతే తను గారు మాట దొరకండి, అజయ్ ఇక్కడే ఉన్నాడు. మరెవరు? ఇది ఆ లాయర్ పని అయి ఉంటుందేమో. ఏయ్, అతను చేసుండడు. రమణి కూతురు వాంగ్మూలం. ఆ రమణి ఇల్లు ఓసారి వెతకాలి సార్. అడ్వకేట్ శర్మ, అబ్కారి సత్యం, ఎస్పీ రాబర్ట్, వీళ్ళెవరికైనా రమణితో ఉన్న సంబంధాన్ని తెలియజేసే చిన్న లింక్ కూడా మిస్ చెయ్యదు సార్. బాగా గుర్తుపెట్టుకోండి, ఎంత చిన్న లింక్ అయినా సరే సార్. పోతే సీఎం గారికి డీజీపీ గారికి కేసు రిపోర్ట్ కరెక్ట్గా పంపించాలి సార్. ఇక మనం చెయ్యబోయే సమరానికి నువ్వు రెడీ అవ్వాలి. ఇంకో ఎక్స్పెరిమెంట్ ఎందుకు సార్? నాకు భయంగా ఉంది, చాలా భయంగా ఉంది. ఎవరైనా సీనియర్ లాయర్కి కేసు అప్పగించండి. ఆ లాయర్ శర్మని చూడగానే నా కాళ్ళు చేతులు ఒణుకుతున్నాయి. ప్లీజ్ నన్ను వదిలేయండి, ఎవరైనా సీనియర్ అయితే బాగుంటుంది. కుదరదు, వాళ్ళు ఢిల్లీ నుంచో ఇంగ్లాండ్ నుంచో లాయర్ని తెచ్చుకొని నిన్ను మార్చడం మాత్రం కుదరదు. ఈ కేసు గెలిచినా ఓడినా నువ్వే వాదించాలి. అందుకని కాదు, మరి సీనియర్ సీనియర్సే కదా, ఆ రెస్పెక్ట్ నాకు ఉండదు సార్. ఈ కేసు గెలిచి తీరాలి అందుకే సార్. అలా భయపడితే ఎలా? నేనున్నాను కదా, జీవితంలో గెలుపుని ఓటమిని సమానంగా తీసుకోవాలి. బీ కాన్ఫిడెంట్. గురుమూర్తి సార్, ఎట్రా? నేనేమీ చూడలేదు సార్. ఒకవేళ చూసినా ఎక్కడ చెప్పలేను సార్. చెప్పాలి, ఇక్కడ చూసింది చూసినట్టే అక్కడికి వెళ్ళి చెప్పాలి. కావాలంటే కొంచెం జోడించుకో. అంటే సీరియసా సార్ ఇది? అవును. అయితే వెంటనే చెప్పేస్తానులేండి. ఇక నువ్వు వెళ్ళొచ్చు సార్. ఇక్కడ చూసింది అక్కడికి వెళ్ళి చెప్పమన్నారు, ఎవరితో చెప్పాలని మీ ఉద్దేశం? మా అమ్మతో. అమ్మతో ఏం చెప్పాలి? అది గురుమూర్తి చూసుకుంటాడు. ఇప్పుడు కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది అనుకుంటాను. కీప్ ఇట్ అప్. రాజేంద్ర, జాగ్రత్తగా చూసుకోవాలి. ఎస్ సార్. సార్, రమణి ఇల్లంతా వెతికాం, చిన్న క్లూ కూడా దొరకలేదు. దొరకదు, అక్కడ ఏమీ ఉండవు. అడ్వకేట్ శర్మగారి బ్రెయినా మజాక? కానీ మనం సృష్టించాలి అవసరమైన సాక్షుల్ని, సాక్ష్యాల్ని.
ఏంటి అర్థమైందా? అది వాళ్ళకి మాత్రమే చేతనవుతుందా? అవసరమైతే చేద్దాం సార్. అవసరం కాదు, అత్యవసరం. అహంకారం తలకెక్కడంతో ఏవైనా చేయొచ్చనుకుంటున్నారు ఆ లాయరు వాడి ఫ్రెండ్స్. ఇక అటువంటి అవకాశం వాళ్ళకి మనం ఇవ్వకూడదు. ఈసారి ఆ దేవుడు దిగొచ్చినా సరే నేను వాళ్ళని వదలను. చట్టాన్ని న్యాయాన్ని కూడా పట్టించుకోను. అక్కడి నుంచి టెలిఫోన్ డైరీ తీసుకొచ్చారుగా సార్. అందులో లాయర్కి సంబంధించిన వాళ్ళ ఫోన్ నెంబర్లు కానీ సెల్ నెంబర్లు కానీ లేవు సార్. ఉండవు. తమకి సంబంధించిన పేర్లు నంబర్లు ఇందులో ఉండకూడదని రమణికి స్పెషల్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చుంటారు. ఇలాంటి ఎన్నో కేసులకి ఆధారం టెలిఫోన్ డైరీ కదా. బట్ రమణి ఉపయోగించిన ఈ టెలిఫోన్ డైరీలో వాళ్ల పేర్లు ఉండాలి. వాడు చూస్తుండగానే వాడింటిలోనే ఒకని నిలువునా కాల్చి చంపినా నా వెంట్రుకు కూడా పీకలేడు. ఇంకేం చేస్తాడ్రా వాడబ్బా ట్రాప్. ఫోన్ చేయి వాడికి. నాలుగు తిడితే గాని నా కోపం చల్లార్దు. దొంగ నా కొడుకు. పొలిటీషియన్స్ కాళ్ళు ఏమైనా పట్టుకోమంటారా? ముందు జాగ్రత్త కోసం. పట్టుకోవడానికి వెళ్ళేప్పుడు జాగ్రత్తగా రెండు చేతులతో పట్టు. కొంచెం నూనె కూడా తీసుకెళ్ళు. సిగ్గు లేకపోతే సరే. దొరికాడా? వెయిట్, దొరుకుతాడు. హలో మిస్టర్ జయసింహ, నేను శర్మని. సమర్థుడివే. వెరీ గుడ్. నిన్నోసారి కలవాలి అభినందనలు తెలపడానికి. ఇంకో వల వేయడానికి రెడీగా ఉన్నావుగా. ఇప్పుడు నువ్వెక్కడున్నావు? అరే తొందరపడకండి సార్, నేను మా గురువుగారి కాంపౌండ్లో ఉన్నాను. ఇప్పుడు పోర్టిగోలో, ఇప్పుడు సాక్షాత్ గురువుగారి ఇంట్లో. ఓ ఎస్పీ గారు. అవును మూర్తి, ఎస్పీ గారికి జీతం ఎవరిస్తున్నారు? ఎప్పుడు చూసినా వీళ్ళ కాళ్ళ దగ్గరే పడుంటారు. జీతం అక్కడ, లంచం ఇక్కడ. నాలుకపై మచ్చుందనుకుంటాను. మీరా రోజు మళ్ళీ కలుద్దాం అన్నారు, కానీ ఇంత త్వరగా కలుస్తాం అనుకోలేదు కదూ. ఇప్పుడు నాకు కావలసినంత మెచ్యూరిటీ వచ్చేసింది గురుజీ. గురువు వెళ్ళిన అదే బాటలో ఇప్పుడు ఈ శిష్యుడు వెళ్తున్నాడు. ఎంతో తెలివిగా కుట్రలు కుతంత్రాలు అన్ని ప్రయోగిస్తున్నాడు. అన్యాయం, చాలా అన్యాయం. అవును, ఎత్తుకి పై ఎత్తు. కానీ నే విసిరిన వల నిరపరాధుల్ని శిక్షించడానికి కాదు. ఇట్ ఇస్ ఫర్ యూ నోటోరియస్ క్రిమినల్స్. ఏ కేసులోనైనా ఎవరికీ కనిపించని ఒక లూప్ హోల్, లేదంటే ఆ దేవుని అదృశ్య హస్తం ఈ కేసులో ఉండవు అని నేను చెప్పను. ఖచ్చితంగా ఉంటాయి, విత్ వెరీ స్ట్రాంగ్ ఎవిడెన్స్ టు ప్రూవ్ యువర్ మోటివ్ అండ్ కాన్స్పిరసీ. నిన్ను నిరూపించడానికి ఇవి చాలు, మిగతావన్నీ నేను సృష్టించుకుంటాను గురువుగారు. ఇన్ని రోజులుగా నీ ఇల్లీగల్ ప్రొఫెషన్తో డబ్బు కోసం సంఘ విద్రోహుల్ని క్రిమినల్స్ని రక్షించడం మాత్రమే నువ్వు చేయగలిగావు. అన్యాయాలను కొనసాగించడానికి డబ్బుని వెదజల్లో ఆడవాళ్ళని ఎరవేసో లేక రౌడీసాను ఆశ్రయించాలని తెలియజేసిన మహాత్ముడివి. వాదనతోనూ వాక్చాతుర్యంతోనూ ఎవరినైనా పడగొట్టగలనన్న అహంభావం నీకు. ఇక దాన్ని అనుమతించను నేను. ఇన్నాళ్లుగా నువ్వు చేస్తున్న పాపకృత్యాలకి శిక్ష అనుభవించాల్సి వచ్చినప్పుడు నిస్సహాయుడివై చూస్తూ ఉండిపోతావు. నీ పాపాలకి ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి ఇది ఆరంభం, ఆరంభం మాత్రమే. ఎన్ని సన్నాహాలు చేసుకున్నా సరే నువ్వు సంధించే చివరి అస్త్రాన్ని కూడా తుత్తునీలు చేస్తాను. కుట్రలు కుతంత్రాలతో నువ్వెన్ని పన్నాగాలు పండినా సరే యువర్ డిఫీట్ ఇట్ ఇస్ సర్టన్, జస్ట్ సర్టన్ యు సన్ ఆఫ్ అ. మీరు ఆ రోజు చేసిన వికటాటహాసం ఇప్పుడు నేను చేయనా? పాత ఇండెక్స్లో ఉన్న మొత్తం పేర్లు ఫోన్ నెంబర్స్ అన్నీ ఇందులో రాశాను సార్. అంతేకాకుండా లాయర్ గ్రూప్ వాళ్ళ ల్యాండ్ నెంబర్స్, మొబైల్ నెంబర్స్ అన్నీ కూడా రాశాను సార్. చాలా సార్? చాలు చాలు. వాళ్ళకి కనెక్షన్స్ ఉన్నాయని తెలియచేయడానికి ఇది చాలు, కానీ ఈ కేసుకి సరిపోదు. ఇంకా సాక్షులు కావాలి, సాక్ష్యాలు కావాలి. ఓకే సార్, ఎలాంటి సాక్షులు కావాలి, ఎంతమంది? ఫ్యూయల్ ఫర్ ఫైర్. కానీ ఏ ఫ్యూయల్? పెట్రోల్, డీజిల్, కెరోసిన్ ఆర్ గ్యాస్? ఆ రమణి శరీరాన్ని కాల్చి బూడిద చేయడం కోసం లాయరు లాయర్ ఫ్రెండ్స్ ఉపయోగించిన ఇంధనం ఏది, ఎక్కడ తీసుకున్నారు, ఎవరిచ్చారు, అది ఎవ్వరికీ తెలియకూడదు. అలా సెట్ చేయాలి. అంతా చెప్పావా? చెప్పాను సార్.
సార్ వాళ్ళు చాలా గొప్పవాళ్ళు, నాకెందుకో భయంగా ఉంది సార్. నీకేం కాకుండా మేము చూసుకుంటాం, ధైర్యంగా ఉండు. సరే. నీ పేరేంటి? జేమ్స్ సార్. చూడు జేమ్స్, నువ్వేం భయపడనక్కర్లేదు, ఏం వచ్చినా నేను చూసుకుంటాను. అన్నీ కరెక్ట్గా నేర్పించారుగా. ఎస్ సార్. నువ్వు వెళ్ళి ఆ బోన్లో నుంచో. భయపడకు, ఇది ఒట్టి రిహార్సల్స్ మాత్రమే, వెళ్ళు. అక్టోబర్ 3వ తేదీ రాత్రి 10 గంటలకి మీరు పెట్రోల్ బంక్ లో చూసింది ఎవరిని? నేను చూసింది అదిగో ఆ బోన్లో ఉన్న నలుగురిని. భయపడాల్సిన అవసరం లేదు, నిదానంగా ఆలోచించి చెప్పండి. వీళ్ళనైనా ఆ రోజు మీరు పెట్రోల్ బంక్ లో చూసింది? వీళ్ళే కదా ఆ రోజు కార్లో వచ్చి పెట్రోల్ తీసుకెళ్ళింది. చెప్పండి. ఆ సంఘటన జరిగింది రాత్రి అవడం వల్ల వాళ్ళు వీళ్ళేనని ఖచ్చితంగా చెప్పలేకపోతున్నాను. యువర్ ఆనర్, ఈ సాక్షి PW36 సాక్ష్యం చెప్పడానికి భయపడుతున్నాడని మనవి చేస్తున్నాను. మిస్ వైకుంఠం, నౌ ద విట్నెస్ ఈజ్ యువర్స్. యువర్ ఆనర్, ఓన్లీ వన్ క్వశ్చన్. ఇన్ యువర్ కన్ఫెషన్ టు ది పోలీస్ యూ హ్యావ్ గివెన్ ఏ డిఫరెంట్ వర్షన్. అర్థం కాలేదా? మీరు పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో ఇలా లేదు. మీరు వాళ్ళని చూసినట్టు, వాళ్ళు మీకు తెలిసినట్టుగా ఉంది. నిజమేగా? నాకేం తెలియదు సార్, నేను అలా చెప్పలేదు. ఈ వాంగ్మూలాన్ని పోలీసులే రాసి మీ చేత చెప్పించారు కదూ. దట్స్ ఆల్ యువర్ ఆనర్. మీ పేరేమిటి? శంకరయ్య. రమణి దగ్గర డ్రైవర్ గా జాయిన్ అయ్యి ఎన్నాళ్ళయింది? 12 ఏళ్ళు అయింది. రమణి కనిపించడం లేదని పోలీసులకి రిపోర్ట్ చేసింది మీరేగా? అవును. చివరిసారిగా ఆవిడ ఎప్పుడు చూశారు? కనిపించకుండా పోయిన ముందు రోజు. ఎక్కడ? ఆవిడ ఇంట్లోనే. అక్కడ ఏం జరిగిందో కాస్త వివరంగా చెప్తారా? ఆ రోజు రాత్రి ఇంటికి కావాల్సిన సరుకులు తీసుకుని నేను అక్కడికి వెళ్ళాను. వీళ్ళు అక్కడే ఉన్నారు. రాబర్ట్ గారు బయటకు వచ్చి సరుకులు కారు తాళాలు తీసుకుని నన్ను వెళ్ళిపోమన్నారు. తర్వాత? మరుసటి రోజు నేను వెళ్ళినప్పుడు ఇల్లు తాళం వేస్తుంది. ఆ మరుసటి రోజు వెళ్ళినప్పుడు తాళం వేస్తుంది. ఎక్కడికైనా వెళ్ళారేమో అనుకున్నాను. విషయం వీళ్ళకి చెప్పినప్పుడు ఎవరూ పట్టించుకోలేదు. ఆ తర్వాతే పోలీసులకు చెప్పాను, వాళ్ళ అమ్మాయికి కూడా చెప్పాను. రమణిని వీళ్ళు భయపెట్టినట్టు మీరు చెప్పారు కదూ? ఆ చెప్పాను. ఎలా తెలుసు? ఆవిడే చెప్పారు. కారణం చెప్పారా? ఆవిడ తన కూతురుతో ఉండటం వీళ్ళకి ఇష్టం లేదని చెప్పారు. ఎస్ సార్. మీకు దైవభక్తి ఉందా? ఉంది. ఉంటే నిజమే చెప్పాలిగా. అబద్ధం చెప్పే దైవభక్తులు కూడా ఉంటారు. తెలివిగా మాట్లాడుతున్నాను అనుకోకండి, అడిగిన దానికి సమాధానం చెప్పండి చాలు. రమణి తన కూతుర్ని కలుసుకోవటం వీళ్ళకి ఇష్టం లేదని చీఫ్ ఎగ్జామినేషన్లో చెప్పారు. కారణం? విడిపోయిన తల్లి కూతుర్లు మళ్ళీ కలుసుకున్నప్పుడు వీళ్ళ మనుషులు వాళ్ళని బెదిరించారు. అంతేకాకుండా వీళ్ళకి సంబంధించిన రహస్యాలు ఆవిడ బయట పెడతారని వీళ్ళ అనుమానం. రమణికి వీళ్ళ గురించి ఏ రహస్యాలు తెలుసు అంటారు? రమణి గారినే చంపేశారు. ఆ రహస్యాలు గనక నాకు తెలుసుంటే వీళ్ళు నన్ను బతకనిస్తారా సార్? దట్స్ ఆల్ యువర్ ఆనర్. చాలా ఎక్సలెంట్ గా ఉంది కోచింగ్. ప్లాన్ ఎవరిది? తమరిదా లేక ఆయనదా? ఆయన గురువు, నేను శిష్యుని మాత్రమే. కాలిపోయిన మృతదేహం మీ అమ్మగారిదేనని పోలీస్ ఎంక్వైరీలో చెప్పారు కదా? అవును. మీ అమ్మగారికి ఎవరైనా శత్రువులు ఉన్నారని అనుకుంటున్నారా? ఉన్నారు. వాళ్ళకి సంబంధించిన ఆధారాలు ఏమైనా మీ దగ్గర ఉన్నాయా? అమ్మకి శత్రువులు ఉన్నారు, పైగా ఆమె కనిపించటం లేదు. ఆ కారణం వల్లనే కాలిపోయిన ఆ మృతదేహం మీ అమ్మదై ఉంటుందని మీరు చెబుతున్నారు. అంతేగాని అంతకుమించి బలమైన సాక్ష్యాలు ఆధారాలు లేవంటారు. ఏమంటారు? కాదు. మరి కాస్త లావుగా ఉందా శరీరం? అమ్మ అలాగే ఉండేది, అందుకనే అలా చెప్పాను.
అదే కాక మా అమ్మ వేసుకునే తాయిత్తు నాకు చూపించగానే కన్ఫర్మ్ చేసుకున్నా. తాయిత్తు వాటిని చాలా మంది కట్టుకుంటూ ఉంటారు, అదృష్టానికనో దిష్టికనో, మెడకో మొలకో చేతులకో. ఇదిగో నా మెడలో కూడా తాయిత్తుంది. ఇలాగే చాలా మందికి తాయిత్తులు ఉంటాయి, వాళ్ళకి శత్రువులు ఉంటారు. అందుకని నాలాంటి శరీరం ఉన్నవాడు ఎవడైనా తగలడిపోతే అది నేనే అయిపోతానా? యువర్ ఆనర్, నాకిప్పుడు మన దేశంలో జరిగిన ఒక విచిత్రమైన కేసు గుర్తొస్తోంది. పాలకొల్లు వాస్తవ్యుడైన సుకుమార్ అనబడే వ్యక్తి తన శరీరానికి దగ్గర పోలికలు ఉన్న ఫిలిం రిప్రజెంటేటివ్ జగ్గారావు శరీరాన్ని కాల్చి బూడిద చేసి అది తనదేనని నమ్మించిన కేసు. సరిగ్గా ఇక్కడ అదే జరిగింది. డబ్బు కోసం తల్లి కూతుళ్ళిద్దరూ పథకం వేసి అమాయకులైన నా క్లయింట్స్ మీద పోలీస్ ఆఫీసర్ అయిన ఈ జయసింహతో కుమ్మక్కయ్య కేసు పెట్టారు యువర్ ఆనర్. ఐ హావ్ మై డౌట్స్. ఎందుకంటే ఇప్పుడు ఈ కేసులో ముద్దాయిగా నిలబడి పూర్వం వేరే కేసులో కూడా ముద్దాయిగా నిలబెట్టారు ఇదే కోర్టులో. కానీ వాళ్ళనప్పుడు నిర్దోషులను విడుదల చేసింది ఇదే కోర్టు. ఆనాటి ఆ పోలీస్ ఆఫీసరే ఇప్పుడు ఈ కేసు ఇన్వెస్టిగేట్ చేస్తున్నాడు. ఆ రోజు ఓటం వల్ల తన కలిగిన పరాభవంతో ప్రతీకారం తీర్చుకోవటానికి పోలీస్ ఆఫీసర్ పనిన పన్నాగమే ఇప్పుడు కోర్టు ముందుకు వచ్చిన ఈ రమణి హత్య కేసు. ఐ హావ్ ఫెయిర్ రీజన్స్ టు బిలీవ్ సో. ఇప్పుడు చెప్పిన కారణాలు కాకుండా మీ అమ్మగారిని చంపారనడానికి వేరే కారణాలు ఏం లేవుగా. గౌరవనీయులైన సీనియర్ లాయర్ గారి వాదన అద్భుతం, ఎ బ్యూటిఫుల్ స్క్రిప్ట్. పాలకొల్లు వాస్తవ్యుడు సుకుమార్ ని, రమణిని జయసింహ గారిని తెలివిగా లింక్ చేసినప్పుడు కథలో కొన్ని ముఖ్యాంశాలు వదిలేశారే. ఒకవేళ ఈ కేసుని చాలా ఈజీగా గెలవచ్చిన కాన్ఫిడెన్స్, లేక తెలివైన వాళ్ళందరిలోనూ సహజంగా ఉండే కేర్లెస్నెస్ కావచ్చు. యువర్ ఆనర్, కొన్నాళ్ళ క్రితం ఓ యాక్సిడెంట్ జరిగి రమణి ఎడం చేతిలో ఈ భాగం దెబ్బతింది. అప్పుడు డాక్టర్స్ ఒక ఇంట్రా మెడిలరీ స్టీల్ నెయిల్ పెట్టారు. కాలి బూడిదైన రమణి శరీరంలో ఉన్న ఆ నెయిల్ గురించి పోస్ట్ మార్టం రిపోర్ట్లోనూ రెఫరెన్స్ ఉంది. లెట్ మీ రీడ్ ఇట్ ఫర్ యూ సర్. Yes. There was an intramedullary steel nail seen in situ in radius of the left forearm. The bone showed an irregularity on the surface of the shaft in the middle. ఇది రమణి విరిగిన చేతి. ఇవి ఆవిడికి వైద్యం చేసిన హాస్పిటల్ రిపోర్ట్స్. It's absurd. ఇంకా ఏమైనా సాక్ష్యాలున్నాయా అని నేను అడిగినప్పుడు ఏమీ లేవని చెప్పిన ఈ అమ్మాయి చేయి విరిగిన సంగతి ఎందుకు చెప్పలేదు? యువర్ ఆనర్, రమణికి వాళ్ళ అమ్మాయికి చాలా కాలంగా కాంటాక్ట్స్ లేవు. వాళ్ళిద్దరూ కలిసింది ఈ మధ్యనే. ఈ యాక్సిడెంట్ జరిగి చాలా కాలం అయింది, అందువల్ల ఈ విషయం వాళ్ళ అమ్మాయికి తెలిసిండకపోవచ్చు. పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఉన్న ఈ రెఫరెన్స్ ని డిఫెన్స్ లాయర్ క్షుణ్ణంగా పరిశీలించుంటే అందులో ఉన్నది జ్ఞాపకం ఉండుంటే కాలిపోయిన మృతదేహం రమణిదే అన్న విషయంలో డౌట్ ఉండేది కాదు. యువర్ ఆనర్, సుకుమార్ తను చనిపోయినట్లు నమ్మించి ఎల్ఐసిని వంచాలనుకున్నాడు. చివరికి అది బయటపడింది. కానీ తనని తాను చంపుకోవడం వల్ల రమణికి ఏ లాభం ఉంది? దాంట్లో డౌట్ ఏముంది? సుకుమార్లా ఆవిడ డబ్బు కోసం చేసి ఉండొచ్చుగా. యు మీన్ ఇన్సూరెన్స్? Yes. Sure? Damn sure. అయిపోయింది, నాశనం అయిపోయింది. ఏంటి, అతను అడిగింది కరెక్ట్ పాయింట్ కదా? కరెక్ట్ పాయింట్ కదా, మనందరినీ ఉరికంబం ఎక్కించే చెత్త పాయింట్. రమణి పేరుతో ఉన్న 15 లక్షల రూపాయల ఎల్ఐసి పాలసీకి నామిని ఆవిడ కూతురు కాదు, నిజమైన నామిని లాయర్ పద్మనాభ శర్మ గారి ఏకైక పుత్రిక లక్ష్మీ శర్మ. 5 సంవత్సరాల క్రితం ఈ పాలసీని రమణి చేత చేయించింది ఎల్ఐసి ఏజెంట్ అయిన మిస్సెస్ పద్మనాభ శర్మ, యువర్ ఓన్ వైఫ్. నామిని పేరు డిసైడ్ చేసింది కూడా మీరే అయి ఉంటారు. ఇప్పుడు చెప్పండి సార్, దీనివల్ల లాభం ఎవరికి వస్తుందో? రమణిని మోసం చేసావు కదూ సార్. ఇక నేను చెప్పబోయేది చాలా క్రూషియల్ అయిన సప్లిమెంటరీ ఎవిడెన్స్ గురించి. సార్, ఇది ఒక లెటర్. రమణి తనే స్వయంగా చనిపోవడానికి 3 రోజుల ముందు సీఎం గారికి రాసింది. అదృశ్య శక్తి ఏదో ఒకటి ఉందని తెలియజేసే ఈ లెటర్ ఒకటి చాలు ముద్దాయికి రమణితో శత్రుత్వం ఉందని ప్రూవ్ చేయడానికి. మే ఐ రీడ్ సార్? గో అహెడ్. గౌరవనీయులైన సీఎం గారికి, నా పేరు రమణి. పైనున్న అడ్రస్ లో ఉన్న నేను ఎన్నో చిత్రహింసల్ని అనుభవిస్తున్నాను. అందుకు కారణం ఈ ఊళ్ళో ఉన్న కొందరు పెద్ద మనుషులు, అడ్వకేట్ పద్మనాభ శర్మ, అబ్కారీ కాంట్రాక్టర్ సత్యనారాయణ, ఎస్పీ రాబర్ట్, వాళ్ళ అనుచరుడు కమాల్, వీళ్ళ నలుగురు నన్ను హింసిస్తున్నారు. ఒకవేళ భవిష్యత్తులో నాకేదైనా ఆపద సంభవిస్తే అందుకు పూర్తి బాధ్యత పైన చెప్పిన వాళ్ళదే అవుతుంది. That's all, Your Honor.
వెల్ డన్. శ్రీమతి వల్లూరి రమణి హత్య కేసులో ఛార్జ్షీట్ చేయబడిన ఈ నలుగురు వ్యక్తులు నేరస్తులేనని కోర్టు నిస్సందేహంగా నమ్ముతోంది. 160 పేజీలు ఉన్న ఈ తీర్పులో కొన్ని ముఖ్యాంశాలు మాత్రమే చెప్పదలుచుకున్నాను. యువర్ ఆనర్, ఐ హ్యావ్ ఎ ప్రేయర్. ఎస్. ఈ బోన్లో నుంచొని ఉన్న నలుగురు రమణి హత్య కేసులో నేరం చేశారని గౌరవనీయులైన తమరు కొద్ది నిమిషాల ముందు పేర్కొన్నది తమరి సమక్షంలో ప్రవేశపెట్టిన సాక్ష్యాధారాల్ని నమ్మడం వల్లేగా. అవును, అందులో మీ క్వశ్చన్ డౌట్ ఏమిటి? దంపతుల హత్య కేసులో మధు నేరస్తుడని శిక్ష వేయడం కూడా ఆ రోజు హాజరు చేయబడ్డ సాక్ష్యాధారాల్ని నమ్మడం వల్లేగా. ఆ కేసుకి దీనికి ఏమిటి సంబంధం? సంబంధం ఉంది సార్. ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేసింది నేను. వీళ్ళు నిరపరాధులని నేను ఇప్పుడు అంటే మీరు నమ్ముతారా? వాట్ డు యు మీన్ బై ఇట్? తమరి ముందు హాజరు చేయబడిన సాక్ష్యాలు ఆధారాలు క్రియేట్ చేసినమని నిరూపణైతే, నిరూపణైతే మళ్ళీ పొరపాటు చేశామని గౌరవనీయులైన తమరు ఒప్పుకోవాల్సి ఉంటుంది. అర్థం కాలేదు. దంపతుల హత్య కేసు పునర్విచారణలో దాన్ని కొట్టివేసే ముందు కోర్టు పొరపాటు చేసిందని నేను చెప్పినప్పుడు దాన్ని తీవ్రంగా ఖండించారు. సాక్షులు సాక్ష్యాలు సృష్టించారన్నప్పుడు ముద్దాయి మధుకి అది నిరూపించుకునే అవకాశం లభించిందన్నారు. ఆ అవకాశం ఈ కేసులో ఇప్పుడు వీళ్లకి లభించింది. ప్రముఖ సీనియర్ లాయర్ ఎంతో తెలివిగా వాదించిన తమరి ముందుంచిన సాక్ష్యాలు ఆధారాలు సృష్టించడమని నిరూపించలేకపోయా. అందువల్లే ప్రాసిక్యూషన్ వాటిని నమ్మి వీళ్ళని నేరస్తులుగా పేర్కొంది. కానీ వీళ్ళు నిరపరాధులని నేనిప్పుడు ఈ కోర్టులో నిరూపించగలిగితే వీళ్ళని శిక్షిస్తారా, వదిలేస్తారా? ఏమిటి మీ ఉద్దేశ్యం? నా ఉద్దేశం చెప్తాను సార్. దానికి ముందు ఇటువంటి నాటకాన్ని నేను ఆడవలసిన పరిస్థితుల్ని వినడానికి గౌరవనీయులైన కోర్టు అంగీకరించాలి. అసాధ్యం. మీ నాటకాలన్నీ వేయడానికి ఏదైనా స్టేజ్ అనుకుంటున్నారా? అసలు కోర్టు అంటే మీ ఉద్దేశం ఏమిటి? కోర్టు వారిని ఇలా అడగవలసి వచ్చినందుకు నేను క్షంతవ్యుడు. దీన్ని కోర్టు ధిక్కారంగా భావించి నాకు ఉరిశిక్ష వేసినా నేను అనుభవిస్తాను. కారణం, నేను వాదించడం లేదు, ప్రార్థిస్తున్నాను. ఒకరిని రక్షించాలని ప్రార్థిస్తున్నాను. దేవుని తర్వాత అందరూ పూజించవలసింది ఈ దేశంలోని న్యాయమూర్తుల్ని. అందువల్ల ఈ కోర్టు యొక్క పవిత్రతకి కళంకం రాకూడదు. దంపతుల హత్య కేసులో ఉరిశిక్ష విధించబడిన మధు ఆయుషు గట్టిదవ్వడం వల్ల మాత్రమే పునర్విచారణకి నోచుకున్నాడు. ఆటంకాలన్నిటినీ దాటుకుంటూ వచ్చిన ఆ పునర్విచారణ కేసుని తమరు నిర్దాక్షిణ్యంగా తోసిపుచ్చడం వల్ల ఐఎమ్ సారీ టు సే యువర్ ఆనర్, జస్టిస్ వాస్ డినైడ్ బై దిస్ ఆనరబుల్ కోర్ట్. పవిత్రమైన న్యాయస్థానాలు ఏ తప్పు చెయ్యని వాళ్ళని తప్పు చేశారని చెప్పి శిక్షిస్తూ పోతే ఎంత నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ అయినా నిస్సహాయంగా చూస్తుండిపోతాడు. భరించలేని ఆవేదనతో ఆ రోజు నేను కోర్టు నుండి వెళ్ళిపోయాను. ఆ కేసు నుండి తప్పించుకున్నాం కనుక ఇక ఏవైనా చేయించిన అహంకారంతో నన్ను అవమానించారు. లక్షల ఫీసిస్తే ఎవరు ఎవరినైనా చంపచ్చట. డేంజరస్ స్టేట్మెంట్. దాన్ని నెరవేర్చడానికి ఇలాంటి వాళ్ళని పోషిస్తున్నారు. వీళ్ళ లీలా విలాసాల కోసం కోర్టు అనుకూలంగా మారినప్పుడు నిరపరాధులు అపరాధులవుతారు, అపరాధులు నిరపరాధులవుతారు. మై లార్డ్, దిస్ ఆఫీస్ ఆఫ్ ద లా ఇన్ దిస్ ల్యాండ్ వేర్ పీపుల్ సీక్ జస్టిస్ అండ్ సెక్యూరిటీ షుడ్ నాట్ బికమ్ ప్యాస్చర్స్ ఫర్ దీస్ వల్చర్స్. దాన్ని అడ్డుకోవడం కోర్టుల వల్ల కూడా కాకపోతే వీళ్ళకంటే రాక్షసంగా ప్రవర్తించడానికి మరికొందరు తయారవుతారు. చట్టాన్ని గౌరవించే ఏ ఒక్కడు దానికి అంగీకరించడు. నేనే కాదు, ఈ దేశంలో ఏ పోలీస్ అయినా గట్టిగా నిర్ణయించుకుని దొంగ సాక్ష్యాల్ని ఆధారాల్ని సృష్టిస్తే కోర్టుని చాకచక్యంగా తప్పుదారి పట్టించచ్చు. అది ఈ కోర్టుకి తెలియజేయాలని ఈ నాటకం ఆడాల్సి వచ్చింది. మీరు చాలాసార్లు అన్నారు నాటకం అని. ఏమిటా నాటకం? ఎలాంటి నాటకం? ఈ రమణి హత్య కేసుకి దానికి ఏమిటి సంబంధం? సంబంధం ఉంది సార్. This is Ramani, the very same Ramani. Ramani chavaledu, she is very much alive. ఈ రెండు కేసులు జోడించడంలో ఒకే ఒక తేడా ఉంది. నేను ఈ రోజు ఆడింది ఒక నిరపరాధిని రక్షించడానికి ఆడిన నాటకం, అయితే ఆ రోజు వీళ్ళాడింది ఒక నిరపరాధిని అపరాధిగా మార్చి తాము తప్పించుకున్న రియాలిటీ. ఆమెను ఇప్పుడు తీసుకువెళ్ళండి.
అవసరమైనప్పుడు హాజరుపరచండి. ఐఎమ్ సమింగ్ అప్. నేను ఊహించని విధంగా రమణి సీఎంకి రాసిన ఉత్తరం డీజీపీ నాకు ఫార్వర్డ్ చేశారు. తప్పించుకున్న ఈ నలుగురు ముద్దాయిల్ని తిరిగి పట్టుకోవాలి, దాంతోపాటు ఆ రోజు పొరపాటు పడ్డ కోర్టును కూడా కన్విన్స్ చేస్తేనే మధు కేస్ పునర్విచారణకు వస్తుంది కనుక ఐ మాస్టర్ మైండెడ్ ద ప్లాన్. దాని పర్యవసానమే ఈ నాటకం. డాక్టర్ గిరిగారి సహాయంతో మెడికల్ కాలేజ్ నుండి రమణి శరీరానికి దగ్గరగా ఉన్న ఒక అనాథ శవాన్ని తీసుకున్నాం. కాల్చేసిన శరీరం ఎవరికీ డౌట్ రాకుండా ఐడెంటిఫై చెయ్యాలి. ఆ విషయం మాట్లాడుకుంటున్నప్పుడు రమణి గారే స్టీల్ నెయిల్ తాయెత్తుల గురించి నాతో చెప్పారు. ఆ విధంగా ఆ రెండు ఆ శరీరంలోకి వచ్చాయి. రసవత్తరమైన ఈ నాటకంలో రమణి గారు సాక్షులు, నా సహ ఉద్యోగులు వాళ్ల వాళ్ళ రోల్స్ని అద్భుతంగా పోషించారు. ద రెస్ట్ ఇస్ హిస్టరీ. యోరాణా, నేను ఇలా నాటకం ఆడడంలో తప్పులేదని చెప్పడం లేదు. కోర్టుని తప్పుదారి పట్టించడానికి ఆడిన ఈ నాటకం ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమార్హం కాదని నాకు తెలుసు. దానికి నాకు ఏ శిక్ష విధించినా మనస్ఫూర్తిగా అనుభవిస్తాను. లెట్ మీ కంక్లూడ్ సార్. బతికే ఉన్న వ్యక్తి హత్య చేయబడిందని కోర్టుని నమ్మించడం ఒక యావరేజ్ ఆఫీసర్ అయిన నాకే చేతనైతే, ఇటువంటి క్రిమినల్ లాయర్స్ రాబర్ట్ లాంటి పోలీస్ ఆఫీసర్లు ఒకటయ్యారంటే ఒకరు కాదు ఎందరో అమాయకులు అపరాధులుగా మార్చబడతారు. ఎందరో నేరస్తులకి క్షమాభిక్ష పెడుతున్న ఈ న్యాయస్థానాన్ని ఒక నిరపరాధిని రక్షించమని వేడుకుంటున్నాను. ఐ ప్లీడ్ జస్టిస్ సార్. ఉద్దేశపూర్వకంగా కోర్టును తప్పుదారి పట్టించి క్షమించరాని నేరం చేశారు డివైఎస్పి అశోక్ జయసింహ. అయినా ఓ నిండు ప్రాణాన్ని రక్షించి తీరాలన్న ఆయన సదుద్దేశాన్ని ఈ కోర్టు విశాల హృదయంతో అర్థం చేసుకుంది. అబద్ధపు సాక్ష్యాలతో కోర్టును కూడా తప్పుదారి పట్టించొచ్చని మిస్టర్ జయసింహ నిరూపించారు. తీర్పు ఇవ్వబడిన దంపతుల హత్య కేసులో ముద్దా అయిన మధు విషయంలో కోర్టు పునఃపరిశీలన చేస్తుంది. సదరు కేసును పునర్విచారణ జరిపించి అసలు నేరస్తుల్ని కఠినంగా శిక్షిస్తుందని ఈ కోర్టు తెలియజేస్తున్నది. ఆరు నెలల పాటు సాగిన రవికుమార్ దేవీల హత్య కేసు పునర్విచారణ జరిగి అడ్వకేట్ శర్మని, సత్యనారాయణ్ని, ఎస్పీ రాబర్ట్ని, ముస్తఫా కమాల్ని దోషులుగా నిర్ణయించి వాళ్లకి యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ మధుని నిర్దోషిగా విడుదల చేశారు. మిస్టర్ శర్మ, bad ambitions, bad performance and very very poor results. ఇకను ఓ అద్దాని తీసుకొని ముఖానికి దగ్గరగా ఇలా పెట్టుకుని చెప్పుకోవాలి, నాది పాపిస్ట్ జన్మ అని. బుద్ధొచ్చిందనుకుంటాను, జైల్లోనైనా ప్రశాంతంగా ఉండు, లేదంటే కుక్క చావు చేస్తావు. చూడు, తాడి నెక్కేవాడు ఒకడుంటే వాడి తలదన్నేవాడు ఇంకొకడుంటాడు, దానే విధి అంటారు. నీ పొగరిప్పుడు అణిగిందిగా.